ఎందుకనే కేసీఆర్ ప్రభుత్వము లేదా కేసీఆర్ ముఖ్యమంత్రిగా కోదండరాం కానీ జేఏసీని కానీ తర్వాత అసలు పూర్తిగా ఉపేక్షించడము. కేసీఆర్ అనేవాడు ప్రజల మైండ్ లోపల తెలంగాణ ఉద్యమాన్ని లీడ్ చేసిన వ్యక్తిగా ఉన్నాడు. అటు కోదండరాం ఉన్నాడు, అటు కేసీఆర్ ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే కేసీఆర్ తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ తెచ్చాడు అన్నారు. మీలాంటి నాలాంటి వాళ్ళ ఎఫర్ట్ కూడా మర్చిపోయారు వాళ్ళు. ఓకే, ఆ అందరి పోరాటాల వల్ల సకల జిల్లా పోరాటం వల్ల తెలంగాణ వచ్చిందని కామన్ మ్యాన్ అనుకోవట్లా. ఈ కేసీఆర్ మొదలుపెట్టాడు, కేసీఆర్ తెచ్చాడు అన్నాడు. మీరు నేను పోరాడితే ముఖ్యమంత్రి అయ్యాడు, మీ యొక్క క్రెడిట్ తీసుకున్నాడు. ఆయన నిజంగా పోరాట యోధుడు కాదు, నేను చెప్తున్నా మీకు. బట్ అసలు ఆ తెలంగాణ సాయుధ పోరాటం ఎడిపోయింది. నిజాం నవాబు హీరో ఎప్పుడయ్యాడు? మరకు తెలవని హీరో ఎప్పుడైనా? నిజాం నవాబును అశక్తుడిగా రజాకారుల చేతిలో బందీగా మనందరం చూసాం. ఆయన మీదనే పోరాటం కదా. ఇది హిస్టారిక్ మూమెంట్, తెలంగాణ సంగ్రామం అన్నది సాయుధ పోరాటం మామూలుది. అది అట్లాంటి వాటిని అండర్మైన్ చేసి మా నిజాం కూడా గొప్పోడని కీర్తిస్తే చూడండి ఆయన ఎంత అవకాశవాదం. అంటే ఎంఐఎం యొక్క ఓట్ల కోసం అంత మరీ దిగజారాల్సిన అవసరం ఉందా? అది లేదు కదా. ఉద్యమం నుంచి వచ్చిన వాడే. ఇంకోటి ఇంకోటైతే మనం అర్థం చేసుకోవచ్చు, ఏదో లాలూచి పడుతున్నాడు, కక్కుర్తి పడుతున్నాడు. ఉద్యమ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పార్టీ వాడు కూడా ఇట్లే బిహేవ్ చేస్తే ఎట్లా? అంటే కేసీఆర్గా అప్పుడు కూడా మరీ తీవ్రమైన పోరాటాలు పెద్దగా ఇది లేదనమాట ఆయనకంటే లాబింగ్ మీద ఉన్నంత నమ్మకం. ఆయన మీకు తెలుసు కదా, నేను రాజకీయ ప్రక్రియ ద్వారా లాబింగ్ ద్వారానే తెస్తాను, పోరాటం ద్వారా తేను, ఉద్యమాల ద్వారా తెలంగాణ రాదనండి. మీరు వెనక్కి పోయి చూసుకుంటే ప్లే చేయండి, ఉద్యమాల ద్వారా తెలంగాణ ఏమొస్తుంది, లాబింగ్ ద్వారా వస్తుందని ప్రకటించాడు ఆయన. అప్పుడే కదా విభేదించి తెలంగాణ విమోచన సమితి పెట్టాం. మా బేసిక్ ఆయనతో ఉన్న డిఫరెన్స్ అదే, ఉద్యమాల ద్వారా తెలంగాణ రాదు, కావాలంటే మీరు బయటికి పోయి ఉద్యమం చేసుకోండి, నేను మాత్రం లాబింగ్ ద్వారా తెలంగాణ తెస్తానడు. సో ఆయన ఉద్యమం అంటే భయపడతాడు ఆయన. ఓకే, ఆ వర్డ్ యూజ్ చేస్తున్నా భయపడతాడు ఆయన. ఊరికే మాటలే, ఈ వీడిని నరుకుతా వాడిని నరుకుతా అనడం అంతా. ఉద్యమ పార్టీ నేతను పట్టుకొని ఉద్యమాలు అంటే భయం అంటారా? ఉద్యమం అంటే భయం అని లేదు. కేసీఆర్ ధైర్యవంతుడు కాదు, గొప్ప పిరికివాడు. ఇంజక్షన్ భయపడే కేసీఆర్ అంటే ఆయన చెప్పుకున్నాడు నాకు భయం అని. మీరు వచ్చిన ప్రతివాడు ధైర్యవంతుడు ఉండడు, కొంతమంది నిలబడతారు నిజంగా. టెస్టెడ్ వాళ్ళు కొందరే, అట్లాంటి వాళ్ళలో కేసీఆర్ ఖచ్చితంగా ఉండే పారిపోయే దాంట్లో. మరి కాంగ్రెస్ పార్టీని తన లాబింగ్తో ఆయన వినోవర్ చేయలేకపోయారు. వాస్తవానికి బయటకు వచ్చి మళ్ళీ పార్టీ పెట్టుకొని తనను తక్కువ మెజార్టీతో వచ్చి ఇతరులను చేర్చుకోవటం ఇవి చేయాల్సి వచ్చింది తప్ప మీకు కాంగ్రెస్ తప్పు కదా. అది కాంగ్రెస్ ఆ రోజు ఆయన ఏం చెప్పాడు, మీరు కనుక తెలంగాణ ప్రకటన ఇస్తే మేడం అసలు మీరు ఏం అనుమానపడాల్సిన అవసరం లేదు, మీ పార్టీకి నష్టమని, నేను ఖచ్చితంగా మీ పార్టీలో మెర్జీ చేసేస్తే మా పార్టీ ఉండదు అన్నాడు. ఇప్పుడు మీరు కోదండరామ్తో ఉన్నారు కదా, కోదండరామ్తో మాట్లాడితే ఏమంటారంటే ఒక్కసారి కూడా కోదండరామ్తో ఆయన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం వచ్చే ఒక్కసారి కూడా ఆయన అస్సలు. ఆయనకి చెప్తున్నాను కదా, ఈ పోరాటాలు నిర్ణయించేటప్పుడు ఆయన వద్దన్న పెట్టాడు. ఆయన మిలియన్ మార్చ్ కావచ్చు, సహారం కావచ్చు, అసెంబ్లీ ముట్టడి కావచ్చు, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏవైతే మిలిటెంట్ పందాలు జరిగాయో ఇప్పుడే కదా స్టాచ్యూస్ పలకొట్టారు, స్టాండ్ పడి కదా. అదో సెన్సేషన్. అది పోరాటం అనేది ఇట్లా కూడా ఉంటుంది అనేటానికి శాంపిల్ లా కూడా మనకి వచ్చింది. అది చేదారిపోతుందని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి. కోదండరాం గాట్ హిజ్ ఓన్ రోల్. ఈ మొత్తంలో కూడా ఆయన దాన్ని క్రియాశీలకంగా ఒక కార్యనిర్వహణ చేసి చూపించాడు కదండి. అసలు ఆయన ఫామ్ హౌస్లో పడుకున్న సందర్భంలో ఇక్కడ ఉద్యమం ఆగలేదు కదా, అవునా కదా? నెల రోజుల పాటు ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు కూడా వచ్చేవాడు కాదు. మరి ఎవరు తీసుకెళ్లారు ఉద్యమాన్ని ముందుకి? దాన్ని సజీవంగా ఎవరు ఉంచారు? ఉద్యోగస్తులు ఉంచారు, విద్యార్థులు ఉంచారు, ఆత్మ బలిదానాలు ఉంచాయి, ఓ కోదండరాం ఉంచారు. ఆ కోదనామాల ఉద్యమం ముందు జరిగింది. అంటే కేసీఆర్ యొక్క అతిపెద్ద క్లెయిమ్ ఏమంటే ఇది ఒక అంతర్యుద్ధంగా మారకుండా, ఇది ఒక చేయి దాటిపోకుండా నేను దీన్ని అడుగుతున్నాను. మీకు మిలియన్ మార్చ్ ఒప్పుకోలేదు, సాగర్ ఆరానికి ఒప్పుకోలేదు, విగ్రహ పడగొట్టడానికి ఒప్పుకోలేదు, మా మిలిటెంట్ రాక ఒప్పుకోలేదు. ఆయన పాప గొప్ప శాంతి కాముకుడండి. మీరంతా పెద్ద ఇట్లా బీయించి పోసేస్తాడ నరికేస్తాడు అనుకున్నారు, అబ్బే లేదు అది. ఆయన పాపం మనం ఒప్పుకోవాల్సిందే, గాంధీ తర్వాత గాంధీ అంత రోడ్డు. ఓకే అంటున్నారు తెలంగాణ జాతి పిత అంటే జయశంకర్ జాతి పిత అన్నారు, కరిమినట్టుగా మర్చిపోయారు. ఇప్పుడు ఈయన జాతి పిత అంటున్నారు. మనతో ఉన్నారు కపిలవాయి దిలీప్ కుమార్ గారు, తెలంగాణ ప్రజలకు తెలుగు ప్రజలకు సుపరిచితులైనటువంటి రాజకీయవేత్త, మాజీ ఎమ్మెల్సీ, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అంతకుముందు తెలుగుదేశం హయాంలో కూడా చాలా కీలక బాధ్యతలు నిర్వహించినటువంటి పాలన దర్శుడు. ప్రస్తుతం కోదండరావు నాయకత్వంలో ఏర్పడుతోబోతున్నటువంటి తెలంగాణ జన సమితి వ్యవస్థాపక బృందంలో సభ్యుడిగా కీలక పాత్ర నిర్వహిస్తున్నారు. దిలీప్ గారు నమస్తే, స్వాగతం ఎస్క్యూ టాక్ షోకు. థ్యాంక్ యూ. అంతకుముందు విద్యార్థి ఉద్యమంలో, తర్వాత తెలంగాణ ఉద్యమంలో
కేసీఆర్ లేకపోతే తెలుగుదేశం హయాంలో చాలా చాలా పాత్రలు నిర్వహించారు. ఇప్పుడు ఒక కొత్త పాత్రకు మారుతున్నారు, కొత్త పార్టీ కొత్త పాత్ర. ఏమిటి ఎలా ఉంది ఆలోచన అంటే, అందరూ కోదండరాం కేసి అలాగే జేఏసీ కొనసాగింపుగా చూస్తున్న పరిస్థితి కూడా ఒకటి ఉంది. అంటే టీజేసి ఆల్ సడెన్ తెలంగాణ ఏర్పడిన తర్వాత అది వాళ్ళ కార్యాచరణ మానుకోలేదు. వాళ్ళు అదే పద్ధతిలో అదే తరహాలో ప్రజలకు సంబంధించిన అంశాల మీద చాలా అధ్యయనం చేశారు, వాయిస్ కూడా వినిపించారు, సాధ్యమైనంత వరకు ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. సో ప్రజల్లో మమేకమై ఉన్నారు ఇష్యూస్ సంబంధించినంత వరకు. వారే కాదు, వారితో పాటు ఇతర రాజకీయ పక్షాలు కూడా అంశాల వారీగా వారికి మద్దతు ఇచ్చిన సందర్భాలు కూడా కోకలుగా మనం చూసాం. ఆ రకంగా టీజేసీ అనేది అట్లా ఉంది, ఇప్పటి వరకు కూడా కొనసాగించారు. అందులో మనం కోదండరాం గారిని వారి టీజేసీ సభ్యులను అభినందించాలి. అందులో రిప్రెషన్ కూడా గురయ్యారు. ఎప్పుడైతే ప్రభుత్వానికి వ్యతిరేక వాయిస్ వినిపించడం మొదలుపెట్టారో, 1 or 2 ఇయర్స్ వదిలేరు, కానీ ఆ తర్వాత వాళ్ళని చేంజ్ చేశారు. వర్చువల్లీ గృహ నిర్బంధాలు చేశారు, ప్రతి జిల్లాలో అరెస్టులు చేశారు, వాళ్ళు పెట్టే ప్రతి మీటింగ్ రిజెక్ట్ చేశారు. అసలు వాళ్ళు కోర్టుకు పోయి తెచ్చుకున్నారు ఆ మీటింగ్లు ఏమైనా పర్మిషన్లు తప్ప, ప్రభుత్వం ఎప్పుడు కూడా వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వాలి. సో అట్లా ఒక గుర్తింపు వచ్చింది ప్రజల్లో, అందులో మనం కాదడానికి వీలేదు. అక్కడి నుంచి వాళ్ళు మాటల్లో చెప్పాలంటే, గోదనా వారి మాటల్లో ఎన్నిసార్లు ఎన్నేళ్ళు ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోయినా ప్రజలకు అల్టిమేట్గా సాధ్యపడేది ఏమీ ఉండదు. అధికారంలో మనం ఏదైనా భాగస్వాములం అయితే తప్ప, అధికారంలోకి మనమే వస్తే తప్ప, అప్పుడు మన అజెండాకి ఏదైనా కార్యాచరణ రూపం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్ప, ఊరికేనే మాట్లాడుతూ పోతే. ఈవెన్ టీజేసీ కూడా ఆఫ్టర్ నెక్స్ట్ ఎలక్షన్ 2019 తర్వాత మనజాలదన్నాడు ఆయన. ఓకే, సో దట్ ఈస్ ద బేసిస్ ఒక పొలిటికల్ ఫార్మాట్ తీసుకురావడానికి. అప్పుడు మనకు ఒక వాళ్ళు రంగం సిద్ధం చేసుకొని ఒక పొలిటికల్ ఫామ్లో ఇప్పుడు తెలంగాణ జనసమితిగా వస్తున్నామని ప్రకటించారు. ఆయన ఆ మాట అన్న తర్వాత నేను కూడా బీజేపీలో 3.5 ఇయర్స్ ఉన్నాను, బట్ ఎక్కువ యాక్టివ్గా నేను ఇక్కడ పార్టిసిపేట్ కాల రకరకాల కారణాలు అందులో పార్టీని కూడా. ఏ విధమైన కారణాలు అంటే, ఇప్పుడు ఆ పార్టీలో మరి ఏ కారణమో తెలియదు, వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళకు అంతగా ఆదరించలేదు. మేబీ నాది లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఒకటి వాళ్ళకు ఒక బ్లాక్ కూడా ఉంటే ఉండొచ్చు, మెంటల్ బ్లాక్ న్యాచురల్గా మీకు తెలుసు అది. కొద్దిగా ఆర్ఎస్ఎస్ ఇతర సంఘ పరివారకు సంబంధించినటువంటి పార్టీ అది. సో లెఫ్ట్ నుంచి వచ్చిన వాళ్ళు అంత ఈజీగా వాళ్ళు ఇమురుచుకోలేరు, అది ఒక ఉంటే ఉండొచ్చు, అంటే మెంటల్ బ్లాక్ ఉంటే ఉండొచ్చు వాళ్ళకి. కాబట్టి నాకు కీలక బాధ్యతలు అంటూ పెద్దగా వాళ్ళు ఇచ్చింది లేదు, అసలు ఎప్పుడైనా అడిగిన వాళ్ళు కూడా లేరు నాకు. మీరు మీరు బండారు దత్తాత్రేయకు బాగా దగ్గరగా ఉండేవాళ్ళు, కేంద్ర మంత్రిగా ఉన్నారు. అది నెక్స్ట్ స్టేజ్లో ఫస్ట్ నేను బీజేపీలో చేరిన తర్వాత దత్తాత్రేయ గారు నన్ను చేరదీశాడు. ఆయన కేంద్ర మంత్రి కావడానికి ముందే ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఢిల్లీకి నన్ను పిలిపించుకున్నాడు, ఓబీసీకి ఆయన చైర్మన్గా ఉన్నాడు పార్లమెంటరీ కమిటీకి. అప్పుడు ఆయన ఏమన్నా అంటే, నీకు తెలంగాణ అంశం మీద చాలా స్పష్టమైన అవగాహన ఉంది, సుదీర్ఘకాలం తెలంగాణ అంశాల మీద పోరాడావు, కాబట్టి ఈ అంశాల్లో నాకు సహాయపడాలి, ఢిల్లీలో నేను ఏమన్నా తెలంగాణ గురించి లెటర్స్ రాయడానికని అడిగాడు. అప్పుడు నేను ఒక 2 మంత్స్ ముందే మంత్రి కావడానికి ముందే ఆయన ఆఫీస్లో కూర్చొని రకరకాల అంశాల మీద ఆయనకు నేను పేపర్స్ నోట్స్ తయారు చేయడం, వారికి సహకరించడం అనేది చేశారు. ఆ తర్వాత సీక్వెన్స్లో మినిస్టర్ అయ్యాడు. మినిస్టర్ అయితే న్యాచురల్గా ఆల్రెడీ నేను 2 మంత్స్ నుంచి అసోసియేట్ ఉన్నా కాబట్టి నన్ను ఆయన అడ్వైజరీ పెట్టుకుందామని అనుకున్నాడు. అడ్వైజరీ పెట్టుకుందామంటే పార్టీ అబ్జెక్ట్ చేసింది, వాళ్ళు అబ్జెక్ట్ చేశారు, దిలీప్ కుమార్ మీరు పెట్టుకోవద్దని. ఎందుకు అనేది ఎవరు చెప్పలా. సరే ఆయన పాప నాకు చెప్పాడు నిజాయితీగా, దిలీప్ ఇది ప్రాబ్లం ఉంది నాకు పార్టీలో అంటే. అతను సీనియర్ లీడర్ అయిన పార్టీని కాదని పోయేవాడు కూడా కాదు. అయినా మీరెందుకు ఇబ్బంది పడాలి సార్, మీకు అవకాశం లేనప్పుడు వదిలేయండి, నేను వెళ్ళిపోతా అంటే మళ్ళీ ఆయన 2 నెలలు దూరంగా ఉన్నాను, పార్టీకి దూరంగా ఉన్నా వారి ఆఫీస్కి దూరంగా ఉన్నా. మళ్ళీ పిలిచి ఆయన ఏమన్నానంటే, నువ్వు అట్లా దూరం ఉంటే ఎట్లా, నువ్వు సహకారం నాకు ఏదో ఫామ్లో కావాలి, ఏం చేస్తే నువ్వు నాకు సహాయపడతావు కూడా చెప్పని అడిగాడు పాపం. నేను ఈఎస్ఐ బోర్డు మెంబర్ ఇవ్వండి, ఆ బోర్డు మెంబర్గా ఇస్తే నేను నెలకోసారి ఢిల్లీగా అఫీషియల్గా రావచ్చు, బోర్డు సమావేశాలు అట్లా కావచ్చు, అట్లాగే మీరు చెప్పేట అంశాల లోపల తెలంగాణకు సంబంధించిన మీకు నా అసిస్టెన్స్ కూడా ఇవ్వగలుగుతా అని చెప్తే పాప ఆయన దాన్ని చాలా మంచిగా స్వీకరించి ఆ సలహాను నన్ను ఈఎస్ఐ బోర్డు మెంబర్గా ఇస్తాడు, వితౌట్ బాదరింగ్ ఫర్ ఒపీనియన్ ఆఫ్ ది పార్టీ. ఓకే, పార్టీని అడగలే ఆయన దిలీప్ నువ్వు వేయాలి అవద్దు అనేది, వాళ్ళు న్యాచురల్గా వద్దంటారు. అట్లాంటి ఒక డెవలప్మెంట్ అనేది కొంచెం నాకు ఇబ్బందికరంగా ఉండేది. అన్నిటికంటే క్లాసిక్ ఏంటంటే, అంటే తర్వాత ఆయన తప్పించారు దానికి చెప్తున్న కారణాలు ఇది కూడా ఒక కారణం. అంటే బోర్డు మెంబర్లుగా ఆయనకు నచ్చిన వాళ్ళని పెట్టుకున్నారు, ఉండొచ్చు వేరే వాళ్ళని. పార్టీ అంత ఈజీ కాదు కదా, మీకు తెలుసు కదా ఎట్లా ఉంటుందో. ఇప్పుడు దిలీప్ను వద్దన్నారు ఆయన పెట్టుకున్నాడు, ఇంకెవరో ప్రదీప్ను వద్దన్నారు ఆయన పెట్టుకున్నాడు, ఇవన్నీ కూడా కారణాలు ఉండొచ్చు. జనార్దన్ రెడ్డి ఆయన వియంకుడు, ఆయనకు కూడా పాప ఆయన ఏదో సెక్రటరీ పదవేదో ఇచ్చాడు, అది వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు. ఇవన్నీ కొన్ని కారణాలు ఉంటాయి. మోడీ గవర్నమెంట్లో అన్ని చోట్ల సీసీ కెమెరాలాగా ఉంటుంది వ్యవహారం. సో బహుశా మీరు అన్నట్టు అదో కారణం కూడా అయి ఉండొచ్చు, నేను కాదని అన్నట్లు. కానీ ఏమైందంటే ఆయన
లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు వారు నన్ను అడిగారు, నువ్వు ఈఎస్సీ బోర్డు మెంబర్ అడిగావు, నేను ఇచ్చా, మరి నీకేదో సమర్థత ఉందన్నావు కదా, ఏది ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ లోపల. సో అదేదో అన్నావు వాటి నువ్వు చేసి చూపెట్టచ్చు కదా నాకు అన్నాడు. నేను కరెక్ట్ సార్, మీరు అన్నది నిజమే, దాంట్లో నాకు ప్రజ్ఞాపాఠాలు ఉన్నాయి, మీకు వాడతా అంటే ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ కాబట్టి ఇదే సిటీలో 10 జాబ్ మేళాలు కండక్ట్ చేశాను. స్కిల్ జాబ్, స్కిల్ మేళా, లోన్ మేళా, కమ్ జాబ్ మేళా, మూడు కాంపొనెంట్స్ కలిపి హ్యూజ్ జాబ్ మేళాస్. అంటే 150,000 మంది పిల్లలు మా దగ్గర మా సైట్లో రీచ్ చేసుకుంటే యూ ఓంట్ బిలీవ్, 25,000 అండ్ ఆడ్ జాబ్స్ ఇచ్చామండి మీకు ఇక్కడ ప్రైవేట్ కంపెనీలో, 25,000 అన్నీ దత్తాత్రేయ గారి ముఖ్య అతిథి ఆయన ప్రోగ్రామ్స్లో, ఆయన ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ కాబట్టి సహజంగా ఆయన పిలిస్తే ఆయన వస్తున్నారు, ఆయనకు క్రెడిట్ మేజర్ క్రెడిట్ ఆయనకి వెళ్ళిపోయింది. అయితే ఒక సందర్భంలో పార్టీ సమావేశం లోపల ఒక రివ్యూ జరుగుతుంటే నేను పార్టిసిపేట్ అవుతున్నా. ఒక మేడం లేచి ఈ జాబ్ మీరాస్ వల్ల మంచి మైలేజ్ వస్తుంది, మీరు మా కాన్స్టిట్యూన్సీ కూడా రెండు పెట్టండి అంది. వెంటనే మా అధ్యక్షులు లక్ష్మణ్ గారు అన్నారు, ఇది ప్యూర్లీ ప్రైవేట్ అఫైర్, యూ షుడ్ నాట్ డిస్కస్ ఇన్ పార్టీ అన్నాడు. ఓహో, ప్రైవేట్ అఫైర్ అన్న జాబ్ మీరా ఏంటి, దత్తాత్రేయ చీఫ్ గెస్ట్ ఏంటి, ప్రైవేట్ అఫైర్ ఏంటి అసలు, వన్ ఆఫ్ ది జాబ్ మీరాస్ లక్ష్మణ్ గారే అదే వన్ ఆఫ్ ది చీఫ్ గెస్ట్. నేను హర్ట్ అయ్యా, నేను అనుకున్నా ఇది లాభం లేదు, అంటే ఇన్ని ఎగ్జాంపుల్ చెప్పాం మేము ఈ సీక్వెన్స్లో. అప్పుడు ఇది ఇక్కడ ఇది ఎమర్జ్ అవుతుంది, ఇది తెలంగాణ జనసమితి కూడా, కేసీఆర్ కూడా దాదాపు కార్మిక వల్లనే కేసీఆర్ గారి దగ్గర పనిచేశాను, అందులో అనుభవం ఉందనే కదా దత్తాత్రేయ గారు నన్ను మళ్ళీ వచ్చి నువ్వు అడ్వైజర్ గుండమని అడిగాడు. కానీ చాలా తేడా ఉంటుంది కేసీఆర్ దగ్గర పనిచేయడానికి దత్తాత్రేయ, అక్కడేమో మీరు పర్సనల్ సెక్రటరీగా, అది ప్రైవేట్ సెక్రటరీ, చాలా తేడా ఉంటుంది. ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ అక్కడ, ఇక్కడ కాదు, ఇక్కడ అడ్వైజర్. బట్ ఈవెన్ దెన్ ఆయన ఐ వాంటెడ్ టు యూజ్ మై సర్వీసెస్. ఇది జరగనివ్వాల పార్టీ ఏ కారణం వల్ల జరగనివ్వాల. సరే, ఇవి రకరకాల కారణాలతో ఇక నేను కూడా విసిగిపోయాను. ఇప్పుడు మనం కూడా ఎన్ని రోజులు కాముకుంటాం. అండ్ మీరు అన్నట్టుగా మరి సుదీర్ఘకాలంగా విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసి రాజకీయ నాయకుల దగ్గర పనిచేసి అని మీరన్న మాధవరెడ్డి గారికి ప్రైవేట్ సెక్రటరీ దగ్గర మొదలు పెడితే కేసీఆర్కే ప్రైవేట్ సెక్రటరీ దగ్గర పనిచేసి వచ్చి మనకైతే అటు ఇటు కాసో కూసో అనుభవం ఉంది, ఆ తాపత్రయం ఉంది ప్రజలకు ఏదో చేయాలనేటువంటిది. సో ఇక్కడ ఆ స్కోప్ లేకపోతే న్యాచురల్గా ఎవరైనా వెళ్ళిపోతారు. సో అది ఇట్ ఇట్ ఇస్ న్యాచురల్ ఎగ్జిట్. అది పాపం వాళ్ళే నన్ను పొమ్మన్నది కాదు, నేను వాళ్ళకి చెప్పి మరీ వచ్చాను. మీరొకరే కాదు, నాగం జనార్దన్ రెడ్డి గారు అంటే ఒక దశలో బీజేపీలకు చాలా మంది హేమహేమీలు వస్తారు ఇక్కడ, అదేదో పెద్ద ఫోర్స్ గానే అనుకున్నారు, కానీ అది మొత్తం జరగలేదు. కరెక్ట్. అది అట్లాంటి రాజకీయ కారణాలు కూడా ఏమన్నా ఉన్నాయా అంటే కేసీఆర్ గారు మీకు బాగా తెలుసు కదా, అంటే బీజేపీ ఇక్కడ ప్రధానమైన ఫోకస్ లేకుండా అటువంటిది ఏదైనా జరిగిందా? ఒకటి ఏంటంటే అప్పుడు మాత్రం డెఫినెట్గా హైప్ క్రియేట్ చేశారండి మోడీ అండ్ అమిత్ షా కాంబినేషన్. ఎంటైర్ కంట్రీలో ప్రతి దగ్గర ఒక్కొక్క స్టేట్ క్యాప్చర్ చేస్తున్న తరుణంలో ప్రత్యేక ఫోకస్ తెలంగాణ మీద, ఆంధ్రప్రదేశ్ మీద పెడతారని అనుకున్నారు ఆ కాంబినేషన్. అమిత్ షా స్వయంగా వచ్చి ఆ మాట అన్నాడు, నెక్స్ట్ ఫోకస్ నాది ఇక్కడే అని. సంస్థాగత నిర్మాణానికి కృషి కూడా చేశారు, ఎందుకంటే ఆల్ సెడ్ అండ్ డన్ ఇట్ ఈస్ లిమిటెడ్ టు అర్బన్ పాకెట్స్. సిటీ తాటినాక బీజేపీ అనేది అర్బన్ పార్ట్స్ లిమిట్ అయింది, గ్రామస్థాయి కేడర్ ఈ రోజు కూడా వాళ్ళకి లేరు. కానీ ఇక ఫోకస్ చేస్తారు, ఏదో మంత్రం తంత్రం వేస్తాడైనా అన్ని చోట్ల పోతారనేది నిజంగా మాలాంటి వాళ్ళు కూడా అనుకున్నాం. కానీ ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టను లేదు, స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంది లేదు. మీరు అన్నట్టు వచ్చిన వాడు అందరికీ కూడా సఫకేషన్ ఉండేది, నాగన్ లాంటి వాడు నాదేముంది అసలు, నాగన్ లాంటి వాడు మామూలు కాదు కదా, ఆయన పాప మంత్రి చేశాడు, ఈవెన్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ చేశాడు, 2-3 times మినిస్టర్ ఆయన. అట్లాంటి సీనియర్ లెజిస్లేటర్ నాగం జనార్దనరెడ్డి లాంటి వాళ్ళను మామూలు మన తెలంగాణ భాషలో ఆగమైపోయాడు అన్నారు బీజేపీకి పోయి, నాగం ఆగమైపోయాడని అన్నారు. అట్లా తనే చెప్పుకున్నాడు, నీ ఇచ్చిన సూచన వాళ్ళు పాటించలేదు అందుకే తప్పనిసరి పరిస్థితులు వెళ్ళిపోతున్నాను నేను ఆగమన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఎప్పుడైతే ఇట్లాంటి వాళ్ళు నేను కానీ నాగం కానీ మరొకళ్ళు కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు దూరం పోయినప్పుడు, ఈవెన్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మన వరంగల్ అతను, ఆయనకు అసలు రాష్ట్ర స్థాయి పోస్టే ఇవ్వాల, 2 times ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి ఆయన. అట్లాంటి వాడు బీజేపీలో వచ్చి నువ్వు రాష్ట్ర స్థాయి పోస్టు కూడా ఇవ్వకపోతే స్టేట్ దీంట్లోనే ఉండకపోతే నువ్వు అని ఏం ఫీల్ అవుతాడు? సో బయట నుంచి వచ్చేవాడు ఖచ్చితంగా గతంలో ఇందులో పనిచేసిన వాళ్ళని అడుగుతాడు, మీకేమి రోల్ ఇచ్చారు, మేమైనా మంచిగా అనిపించిందా, ఏంటి ఏమైనా ప్రాస్పెక్ట్స్ ఉన్నాయా లేదా అని. అక్కడ నాగం లాంటి వాడు నాలాంటి వాడు ఏం చెప్తామండి, ఈవెన్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి లాంటి వాడు అంతే కదా. సో కొంచెం వచ్చేవాడు రాడు, అదే జరిగింది ఎగ్జాక్ట్గా. వస్తారు వస్తారు అనుకునే టైంలో రాకపోగా ఉన్నవాడు పోవడం మొదలైంది. సో దాంతో దాని మీద మంచి ఎఫెక్ట్ పడ్డది. అండ్ ఓవరాల్గా మేము పోయే రాజు సిచ్యువేషన్ లేదు అట్లా. ఈరోజు ఆల్ ఓవర్ ది కంట్రీ బీజేపీ గ్రాఫ్ ఒక్కసారి పడిపోయింది, ఒక్కసారి పడిపోయింది ఆశ్చర్యం. నేను పోయే రోజు లేదు అది సిచ్యువేషన్, మంచి ఊపులో ఉన్నారు వాళ్ళు. అయినా నేను తెలంగాణ కాన్సెప్ట్లో కోదండరామ్ గారు కూడా టీజేఎస్ చైర్మన్ ఉన్నాడు, మా అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం, మాలాంటి వాళ్ళని కూడా ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళం. సరే, మనకు మరొక అవకాశం తెలంగాణలో
ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చడానికి ఒక అవకాశం ఉంటుంది, ఇటు పోతే పోరాడదాం, పోతే పోరాడితే పోయేదేముంది అన్నట్టుగా నేను వెళ్ళాను. కానీ నేను పోయిన 10 రోజుల నుంచి సడన్గా కంట్రీ వైడ్గా గ్రాఫ్ పడిపోతుంది బీజేపీ. ఈరోజు ఒక 100 స్థానాలు ఉన్న దాంట్లోంచి కోల్పోయే పరిస్థితి సడన్గా వచ్చింది. దాదాపు వాళ్ళు కూడా అవును, ఆర్ఎస్ఎస్ సర్వేలు కూడా అదే తెలియదు. ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు చెప్తున్నారు మీరు పోతున్నారు 100 సీట్లు పోతున్నాయి మీరు, ఇంకా రేపు పోతున్నా ఏమవుతుందో తెలియదు. అది జనరల్ కామెంట్ నాది. సో ఇప్పుడు మీరు దీంట్లోకి వచ్చారు అంటే జేఏసీ అనేది ఒక గౌరవం తీసుకొచ్చింది, ఒక సంధానకర్తలాగా వ్యవహరించింది. కోదండరాం దానికి కేంద్ర బిందువు. ఎవరన్నా రెండోది వివాదం, ఆయన మీద వివాదాలు ఆరోపణలు కూడా ఏజాధిపరుడు. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వము లేదా కేసీఆర్ ముఖ్యమంత్రిగా కోదండరాం కానీ జేఏసీని కానీ తర్వాత అసలు పూర్తిగా ఉపేక్షించడము, ఆ మిలీనియం మార్చ్ అప్పుడేమో చారిత్రాత్మకము చాలా ఇది, ఇప్పుడు ఆ మిలీనియం మార్చ్ చేస్తే కూడా అరెస్ట్, దాని వార్షికోత్సవం మిగిలినవి చేస్తే ఒకటేంటి. సెప్టెంబర్ 17th అఫీషియల్గా సెలబ్రేట్ చేయాలి కదా. ఆయనే అన్నాడు మెడ మీద తలకాయ ఉన్నాడు ఎవడైనా సరే ఇది ఇంప్లిమెంట్ చేయాల్సిందే, ఇది కర్ణాటకలో చేస్తున్నారు, మహారాష్ట్రలో చేస్తున్నారు. అఫీషియల్గా గవర్నమెంట్ స్టేట్ ఫంక్షన్ చేస్తుంటే ఈ దిక్కుమాల ప్రభుత్వం ఏంటి చేసే చర్యలు ఏంటి, అసలు మీ ఎవరికైనా బుద్ధి ఉందా? అట్లాంటి ప్రభుత్వంలో మీరు ఎట్లుంటారు? మీరు తెలంగాణ మంత్రులు అన్నాడు, ఎంపీలు అన్నాడు, ఎమ్మెల్యేలు అన్నాడు, అసలు కమ్యూనిటీ మర్చిపోయాడు. నిజాం నవాబుని ఎత్తుకెత్తుకున్నాడు ఈరోజు, అసలు ఆ తెలంగాణ సాయుధ పోరాటం ఎడిపోయింది. నిజాం నవాబు హీరో ఎప్పుడయ్యాడు? మరకు తెలవని హీరో ఎప్పుడైనా? నిజాం నవాబును అశక్తుడిగా రజాకారుల చేతిలో బందీగా మనం అందరం చూసాం, ఆయన మీదనే పోరాటం కదా కమ్యూనిస్టు వీళ్ళంతా. అవును అంతే కదా, వెట్టి చాకరి ఇదంతా దానికి నిర్మూలనకు వాళ్ళు కుదరు. ఒక కమ్యూనల్ యాంగిల్ ఇచ్చాడు ఆయన, అంటే ఇదేదో మతపరంగా వ్యతిరేకిస్తున్నారు. నిజానికి నిరంకుశత్వం అది. చల్లపల్లి రాజుని వ్యతిరేకించారు అక్కడ కేరళలో, తిరువాన్కూర్లో చేసి అన్ని చోట్ల చేశారు. మతం సంబంధమే లేదు, సంబంధం లేదు కదా. ఇది హిస్టారిక్ మూమెంట్, తెలంగాణ సంగ్రామం అనేది సాయుధ పోరాటం మామూలు అది. అట్లాంటి వాటిని అండర్మైన్ చేసి మా నిజాం కూడా గొప్పోడని కీర్తిస్తే చూడండి ఆయన ఎంత అవకాశవాదం. అంటే ఎంఐఎం యొక్క ఓట్ల కోసం అంత మరీ దిగజారాల్సిన అవసరం ఉందా? అది లేదు కదా. ఉద్యమం నుంచి వచ్చిన వాడే, ఇంకోటి ఇంకోటి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఏదో లాలూచి పడుతున్నాడు, కక్కుర్తి పడుతున్నాడు. ఉద్యమ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పార్టీ వాడు కూడా ఇట్లే బిహేవ్ చేస్తే ఎట్లా? సో ఇవన్నీ మీకు ఎదురుగా కనిపిస్తున్నాడు ఎగ్జాంపుల్స్. అట్లాంటి పోరాటంలో పాల్గొన్న ఆ రోజు ఈయన అవసరమయ్యాడు. కోదారం లాంటి వాడు నిజాయితీ పరుడు. ఈ ఏ అంటే ఈయన చెప్పినట్టుగా ఆ రోజు ఏ విధంగా ఒక రకంగా చెప్పాలంటే ఉద్యమాన్ని తీసుకుపోయే క్రమంలో కేసీఆర్ ఎట్లా చెప్పాడు అట్లే చేశాడు ఆయన చాలా సందర్భాల్లో. క్రమక్రమంగా డీవియేటాడు. మిలియన్ మార్చ్ కానీ సాగరహారాన్ని కానీ కేసీఆర్ ఒప్పుకోలే, వాడు పార్టిసిపేషన్ ఉండదని చెప్పాడు. టీఆర్ఎస్వి అయితే ప్రకటించింది అసెంబ్లీ ముట్టడి మేము పార్టిసిపేట్ కావట్లేదు, మీ జ్ఞాపకం ఉంది అసెంబ్లీ ముట్టడిలో టీఆర్ఎస్వి పాల్గొనే స్టేట్మెంట్. అయినా కూడా ఈయన ముందు నడిపించాడు దాన్ని, వాడు వెంబడి ఉన్నాడు. అదేవిధంగా మిలియన్ మార్చ్ చేశాడు, సహారం చేశాడు. ఈయన ప్రమేయం లేకుండా కొన్ని సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ ఆయన కండక్ట్ చేయడం అనేది ఆయనకు కంటగింపుగా మారింది డెఫినెట్గా. ఆయన అనుకున్నట్టుగా ఆయన సైలెంట్గా ఏం లేడు. సో అది అవసరం వస్తే నియాయితీగా నిక్కచ్చుకున్నాడు. ఇష్యూ బేస్డ్ పోరాటమే చేశాడు తప్ప కేసీఆర్ బ్యాక్డ్ పోరాటం చేయలే ఆయన. అది ఆయనకు బహుశా ఆగ్రహం కలిగించి ఉంటుంది, నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే కేసీఆర్కి అప్పుడు కూడా మరీ తీవ్రమైన పోరాటాలు పెద్దగా ఇది లేదనమాట ఆయనకి, అంటే లాబింగ్ మీద ఉన్నంత నమ్మకం. ఆయన మీకు తెలుసు కదా, నేను రాజకీయ ప్రక్రియ ద్వారా లాబింగ్ ద్వారానే తెస్తాను, పోరాటం ద్వారా తేను, ఉద్యమాల ద్వారా తెలంగాణ రాదన్నాడండి. మీరు వెనక్కి పోయి చూసుకుంటే ప్లే చేయండి, ఉద్యమాల ద్వారా తెలంగాణ ఏమొస్తుంది, లాబింగ్ ద్వారా వస్తుందని ప్రకటించాడు ఆయన. అప్పుడే కదా మేము విభేదించి తెలంగాణ విమోచన సమితి పెట్టాం. మా బేసిక్ ఆయనతో ఉన్న డిఫరెన్స్ అదే, ఉద్యమాల ద్వారా తెలంగాణ రాదు, కావాలంటే మీరు బయటికి పోయి ఉద్యమం చేసుకోండి, నేను మాత్రం లాబింగ్ ద్వారా తెలంగాణ తెస్తానాడు. ఇది 10 మంది గెలిచి ఇంట్లో కన్ఫైన్ అయిన రోజు రాజశేఖర రెడ్డి ఈట రాజేంద్ర అన్నాడు, ఏ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు అన్నాడు. ఆ సందర్భంలో మేము పోయి సార్ ఉద్యమాల వైపు వెళ్దాం, ఈ లాబింగ్ వదిలేయండి, ఇక లాబింగ్తో ఒరిగింది ఏమంది 10 సీట్లు, అప్పుడు 17 వచ్చాయి, ఇప్పుడు 10 వచ్చాయి, 17 రాజీనామా వేస్తే 7 వచ్చాయి. అట్లాంటప్పుడు లాబింగ్ వదులుకొని దీన్ని కలపండి, ఉద్యమాన్ని కలిపితే ప్రజల్లోకి పోతే కొంత వాడి వేడి వస్తుందంటే ఈ సెడ్ యూ గో అవుట్ అండ్ డూ, బట్ నేను మాత్రం లాబింగ్ ద్వారా తెస్తానడ. ఆయన లాబింగ్ ఎఫెక్టివ్గా పనిచేసింది, కానీ క్లబ్డ్ విత్ ఆ లాబింగ్ చేస్తున్నప్పుడు మీరే కదా ఆయన దగ్గర సహాయకుడుగా ఉన్నారు. దానివల్లే అంత జరిగిందని ఆయన ఇప్పటికీ నమ్ముతూ ఉంటారు. ఇప్పటికి కూడా 33 మంది పార్టీల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో తెలంగాణ లెటర్ తీసుకొచ్చిన దాంట్లో నేను క్రూషియల్ రోల్ ప్లే చేశానండి. జయశంకర్ గారు, నేను, కేసీఆర్ గారు, వినోద్ అప్పట్లో ఉన్న ఎంపీ, మీ నలుగురమే కీలక పాత్ర ఈ మొత్తం అన్ని పార్టీలు తెరిపోవడంలో. ఆ తర్వాత నుంచి కదా ఆయన అదన్నీ లాబింగ్ కిందనే ఆయన పెట్టుకుంది, పోరాటం కాదు కదా. ఆ పోరాటం అంటే మిలియన్ మార్చ్ సాగరారం పోరాటంలో ఫామ్స్ అవి. ఆయనకి ఎప్పుడు కూడా దాంట్లో పార్టిసిపేట్ కావాలా? అది కదా ప్రాబ్లం ఆయనతో. ఆయన ఉద్యమం అంటే భయపడతాడు ఆయన, వాడు యూజ్ చేస్తున్నా భయపడతాడు ఆయన. ఊరికే మాటలే, ఈ వీడిని నరుకుతా వాడిని నరుకుతా అనడం అంతా. ఉద్యమ పార్టీ నేతను పట్టుకుని ఉద్యమాలు అంటే భయం అంటారా? ఉద్యమం అంటే భయం లే, వ్యక్తిగతంగా అతను చెప్పే మాటలు వేరు, ఆచరణలో కేసీఆర్ వేరు. చాలా మంది తెలియని విషయం ఏంటంటే కేసీఆర్ ధైర్యవంతుడు కాదు, గొప్ప పిరికివాడు.
ఆయన అసలు లాస్ట్ టైం నా ఇంటర్వ్యూలో ఆయనకి ఇంజెక్షన్ అంటే భయం అని ఒకసారి చెప్పారు. తర్వాత ఆయనే చెప్పారు మళ్ళీ తన కంటే ఆపరేషన్ వచ్చినప్పుడు నాకు ఇంజెక్షన్ అంటే భయం అని ఆయన చూసారా నేను చెప్పాను ఇంజెక్షన్ అంటే భయపడే కేసీఆర్ అంటే ఆయన చెప్పుకున్నాడు నాకు భయం అని చెప్తే అట్లా ఆయన మాటలు వేరు. ఇప్పుడు చాలా మంది నిలబడలేరండి అక్కడ ఫీల్డ్లో. మేము చిన్నప్పుడు పీడిఎస్సీ మీటింగ్ కండక్ట్ చేసేటప్పుడు అసలు మేము అందరూ ఒక 1000 మంది విద్యార్థులు తీసుకొచ్చాం. మా మీటింగ్ హాల్కి పోలీసులు వచ్చారు సడన్గా. మేము ఘర్షణ పడుతుంటే ఆర్ఎస్సీకు పీడిఎస్సీకి గొడవ అయింది అక్కడ. అక్కడే ఘర్షణ మొదలైంది ఆర్ఎస్సీ పీడిఎస్సీ. సడన్గా పోలీసులు పరిగెత్తి వచ్చారు గొడవ అవుతుంటే. మీరు అటు ఇటు చూస్తే 10 మంది నాయకులు తప్ప అందరూ మారిపోయారు. మీరు వచ్చిన ప్రతివాడు ధైర్యంతో ఉండడు. కొంతమంది నిలబడతారు నిజంగా టెస్ట్ టైం టెస్టెడ్ వాళ్ళు కొందరే. అట్లాంటి వాళ్ళలో కేసీఆర్ ఖచ్చితంగా ఉండే పారిపోయే దాంట్లో కాదు నిలబడి. మీరు నేను పోరాడితే ముఖ్యమంత్రి అయ్యాడు. మీ యొక్క క్రెడిట్ తీసుకున్నాడు. ఆయన నిజంగా పోరాటయోగులు కాదు నేను చెప్తున్నా మీకు. బట్ ఆయన వ్యూహంలో డెఫినెట్లీ 1 ఆయన మాటలో చాకచక్యంలో మీరు అన్నట్టుగా లాబింగ్లో అతను మించిన తిట్టలేడు. పొలిటికల్ వ్యూహాలు వేరు, లాబింగ్ వేరు, అసలు కత్తి తీసి పోరాటం వేరు. అది ఆయన లాస్ట్ పర్సన్ దాంట్లో. బట్ ఆయన లాబింగ్కి సాటి ఎవరు రారు. ఆయన వాక్చాతురతకు ఎవడు సాటి రాడు. కాంటెంపరీ పాలిటీషియన్లో ఆయన అద్భుతంగా మాట్లాడేవాడు లేడు. అది దిలీప్ గారు ఇక్కడ ఒక మాట అంత లాబింగ్ అవన్నీ చేసిన వ్యక్తి తీరా తెలంగాణ వచ్చారు కాంగ్రెస్తో కలిసి అక్కడి దాకా నడిచారు. మరి కాంగ్రెస్ పార్టీని తన లాబింగ్తో ఆయన వినోవర్ చేయలేకపోయారు వాస్తవానికి. బయటకు వచ్చి మళ్ళీ పార్టీ పెట్టుకొని తన తక్కువ మెజారిటీతో వచ్చి ఇతరులను చేర్చుకోవటం ఇవి చేయాల్సి వచ్చింది తప్ప మీకు కాంగ్రెస్ తప్పు కదా. అది కాంగ్రెస్ ఆ రోజు ఆయన ఏం చెప్పాడు తెలంగాణ ప్రకటన కనుక మీరు చేస్తే స్వయంగా సోనియా గాంధీ చెప్పినప్పుడు నేనే ఉన్నా, నేను ఆయన ఇద్దరే ఉన్నాం. మీరు కనుక తెలంగాణ ప్రకటన ఇస్తే మేడం అసలు మీరు ఏం అనుమానపడాల్సిన అవసరం లేదు, మీ పార్టీకి నష్టమని నేను ఖచ్చితంగా మీ పార్టీలో మెర్జీ చేసేస్తే మా పార్టీ ఉండదు అన్నాడు. అట్లాంటి కేసీఆర్ పిలవలేదు వాళ్ళు, ఫామ్ వాళ్ళు వెయిట్ చేశాడు. మనందరం ఆ రోజు ఎద్దా చేసాం. ఈయన కమ్యూనికేషన్ అన్నాడు తీగలు తెగిపోయినాయా, ఎవడు మాట్లాడలేదు అని. కానీ అది కాంగ్రెస్ చేసిన గ్రేటెస్ట్ మిస్టేక్. అది ఆ రోజు రేపు ప్రకటన ఇస్తున్నామన్న పిలుచుకొని ఇగో మేము నిర్ణయించుకున్నాం. మరి మీరు అన్నారు కదా ఏం సంగతి అంటే ఆయన డెఫినెట్గా మెర్జీ చేసిండు వాడు. దే నెవర్ బాదర్డ్ ఫర్ హిమ్. వాళ్ళు అనుకున్నారు ఈ తెలంగాణ ఇచ్చేస్తున్నాం బ్రహ్మాండంగా మాకు పట్టం కడతారు, మేమే ఆ 17 మందిలో ఒకళ్ళు సీఎం అవుతారనుకున్నారు. 17 మంది అభ్యర్థులు సీఎంలు రఫ్గా ఆ రోజు లెక్కేసుకుంటే తెలంగాణ ఇచ్చిన తర్వాత 17 మెంబర్స్ క్లెయిమ్డ్ దట్ దే విల్ బికమ్ చీఫ్ మినిస్టర్స్. అంత ఇన్ఫైటింగ్ ఉండింది అందులో కాంగ్రెస్లో. ఆ కారణం వల్ల అందరూ పోయి అక్కడ దిగ్వేయ సింగ్కు అహ్మద్ పటేల్కు వాళ్ళు అడ్డుకున్నారు. అందరికీ పోయి మీరు పిలవకండి కేసీఆర్ అవసరం లేడు, తెలంగాణ ఇచ్చేసాం, ప్రజలు మనకు బ్రహ్మాండంగా ఊరే అది పట్టం కట్టి ఊరే చేస్తారన్నారు. అది జరగలే. కేసీఆర్ అనేవాడు ప్రజల మైండ్ లోపల తెలంగాణ ఉద్యమాన్ని లీడ్ చేసిన వ్యక్తిగా ఉన్నాడు. అటు కోదండరాం ఉన్నాడు, అటు కేసీఆర్ ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే కేసీఆర్ తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ తెచ్చాడు అన్నారు. మీలాంటి నాలాంటి వాళ్ళ ఎఫర్ట్ కూడా మర్చిపోయారు వాళ్ళు. అందరి పోరాటాల వల్ల సకల జిల్లా పోరాటం వల్ల తెలంగాణ వచ్చిందని కామన్ మ్యాన్ అనుకోవట్లా. ఈ కేసీఆర్ మొదలుపెట్టాడు, కేసీఆర్ తెచ్చాడు అన్నాడు. దానివల్ల తీవ్రంగా నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ. అటేమో అసలు నామ రూపాలు లేకుండా పోయింది ఆంధ్రాలో ఇచ్చి, ఇక్కడ ఇచ్చి 21 మంది కంటే ఎక్కువ మంది గెలుచుకోలేకపోయింది. అది వాళ్ళ టాక్టికల్ మిస్టేక్. అది ఇప్పుడు రియలైజ్ అయ్యారు. అది అయితే తర్వాత ఉద్యమ క్రమంలో మనందరం కూడా ఉద్యమ అజెండా పెట్టుకొని వచ్చాం కాబట్టి కేసీఆర్ ఇస్తున్నటువంటి పరిపాలన అనేది ఉద్యమానికి అనుగుణంగా ఉందా లేదా అని మనం అనుకుంటాం. న్యాచురల్గా మనం పోరాడిన వాళ్ళగా అనుకుంటాం. అది అట్లా అనుగుణంగా లేదు కాబట్టి వ్యాక్యూమ్ వచ్చింది. ఒకవేళ అది అనుగుణంగా ఉంటే ఆ స్పేసే లేదు అసలు. ఇప్పుడు మీరు కోదండరామ్తో ఉన్నారు కదా, కోదండరామ్తో మాట్లాడితే ఏమంటారంటే ఒక్కసారి కూడా కోదండరామ్తో ఆయన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం వచ్చే ఒక్కసారి కూడా ఆయన ఇవ్వలేదు అస్సలు. ఆయన చెప్తున్నాను కదా ఈ పోరాటాలు నిర్ణయించేటప్పుడు ఆయన వద్దన్నా పెట్టాడు. ఆయన మిలియన్ మార్చ్ కావచ్చు, సహారం కావచ్చు, అసెంబ్లీ ముట్టడి కావచ్చు, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏవైతే మిలిటెంట్ పందాలు జరిగాయో వాటి ఇక్కడ కూడా దాని మీద అప్పుడే కదా స్టాచ్యూస్ వరకు ఉంటారు స్టాండ్ మీద. అదో సెన్సేషన్. అది ఆంధ్రప్రదేశ్ లేకపోవచ్చు డెఫినెట్గా ఐకానిక్ సింబల్, కల్చరల్ ఐకానిక్ సింబల్స్. కానీ పోరాటం అనేది ఇట్లా కూడా ఉంటుంది అనేటానికి శాంపిల్ కూడా మనకు వచ్చింది. అది చేదారిపోతుందని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి. ఇది మెల్లమెల్లగా మేము చేసాం మిలిటెంట్ పోరాటంలాగా. ఏది ఎంఆర్ ప్రాపర్టీస్ పై దాడి, బ్రహ్మాద్రి స్టాచ్యూ బలగొట్టడం, ఎయిర్పోర్ట్ పై దాడి, ఇవన్నీ కూడా మిలిటెంట్ ఫార్మ్స్. ఇవన్నీ కనుక క్రమక్రమంగా పెరగడం మొదలైతే ప్రభుత్వం డెఫినెట్గా ఈ ప్రజలు చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఉద్యమం వీళ్ళు కంట్రోల్ చేయలేరు. ఆ నివేదికలు ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా పంపారు ఇది క్రమక్రమంగా దారి తప్పుతోంది అని. ఆ భయం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఉంది. పొలిటికల్ డెసిషన్తో పాటు వీళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇక ఇచ్చే పరిస్థితి వచ్చింది మీకు తప్పదని. అంటే కేసీఆర్ యొక్క అతిపెద్ద క్లెయిమ్ ఏమంటే ఇది ఒక అంతర్యుద్ధంగా మారకుండా, ఇది ఒక చేయి దాటిపోకుండా
లేకుండా నేను దీన్ని అడుగున్నాడు అడుగున్నాను నేనే చెప్తున్నా మీకు. బిలియన్ మార్చికి ఒప్పుకోలేదు, సాగరారానికి ఒప్పుకోలేదు, విగ్రహ పడగొట్టడానికి ఒప్పుకోలేదు, మా 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 మిలిటెంట్ ద్వారా ఒప్పుకోలేదు. ఆయన పాప గొప్ప శాంతికాముకుడండి. మీరంతా పెద్ద ఇట్లా బీయించి కోసేస్తారట, నరికేస్తారట అనుకున్నారు. అబ్బాయి లేదు అది, ఆయన పాపం మనం ఒప్పుకోవాల్సిందే. గాంధీ తర్వాత గాంధీ అంతటి రోడ్డు. ఓకే అంటున్నారు కదా తెలంగాణ జాతి పిత అంటే జయశంకర్ జాతి పిత అన్నారు, కనిపినట్టుగా మర్చిపోయారు. ఇప్పుడు ఈయన జాతి పిత అంటున్నారు. నేను అది ఎవరైనా సరే విత్ డ్యూ రికార్డ్స్ కోదండరాం గాటి జోన్ రోల్ ఈ మొత్తం మొత్తంలో మరి ఆయన దాన్ని క్రియాశీలకంగా ఒక కార్యనిర్వహణ చేసి చూపించాడు కదండి. అసలు ఆయన ఫామ్ హౌస్లో పడుకున్న సందర్భంలో ఇక్కడ ఉద్యమం ఆగలేదు కదా, అవునా కదా? నెల రోజుల పాటు ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు కూడా వచ్చేవాడు కాదు. మరి ఎవరు తీసుకెళ్లారు ఉద్యమాన్ని ముందుకి? దాన్ని సజీవంగా ఎవరు ఉంచారు? ఉద్యోగస్తులు ఉంచారు, విద్యార్థులు ఉంచారు, ఆత్మ బలిదానాలు ఉంచాయి, ఓ కోదండరాం ఉంచాడు. ఆ కోదండరామలో ఉద్యమం ముందు జరిగింది. అప్పుడైనా ఎలక్షన్కి వచ్చేవరకెలా బయటకు వచ్చి హెలికాప్టర్ వేసుకొని తిరిగి నేనే తెచ్చా అంటే డెఫినెట్గా ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే సుదీర్ఘకాలంగా ఆ ఉద్యమంలో ఫోర్ ఫ్రంట్లో ఉన్నాడు కేసీఆర్. అయితే ఇక్కడ ఎందుకు మీరు అన్నట్టుగా అపాయింట్మెంట్ ఆయనకి ఇవ్వలేదంటే ఇదే కారణాలు. ఈయన ఈయన కార్యాచరణ కాదు, అది ఉద్యమ కార్యాచరణ ఈయన డిజైన్ చేసింది కాదు. సో ఈయన నా మాట వినే వ్యక్తి కాదు కాబట్టి దూరం పెడదాం అని ఒక కారణం. రెండో కారణం ఏంటంటే ఢిల్లీలో ఈ ఇదే జేఏసీ నేతలు అందరూ కూడా ప్రతి పార్టీని కలిసిన సందర్భంలో సోనియా గాంధీని కూడా కలిసి మేడం మీరు కనుక తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ కూడా లాభం జరుగుతుందని చెప్పారు. అది ఈయనకు అసలు నచ్చల. టీఆర్ఎస్ లాభం జరుగుతుంది అనాలి, మాకు మీరు పనిచేయాలి కానీ మీరు పోయి కాంగ్రెస్ లాభం జరుగుతుందని మీరెవరు చెప్పడానికి అనేటువంటిది ఆయనకు ఒకటి కోపం ఉండింది ఈయన మీద. అందువల్ల కూడా ఆయన దూరం పెట్టాడు. అంటే ఇదే ఒక ఆరోపణ టీఆర్ఎస్ చేసేది ఏంటంటే సోనియా గాంధీతో కోదండరామ్ లాబింగ్ చేశారు. సో మీరు పోయి చెప్పచ్చా, మీరు పోయి చెప్పచ్చా అమ్మా నువ్వు తెలంగాణ ఇస్తే అసలు మా తెలంగాణ రాష్ట్ర సమితి ఉండదు రద్దు, నీ పార్టీలో చేరిపోతా నువ్వు చెప్పచ్చు, మీకు ఎలక్షన్లో మేము అనుకూలంగా ఉంటామని మాత్రం కోదండరామ్ గారు చెప్పదా? మెర్జర్ కంటే బెటర్ కదా ఈయన చెప్పింది మీకు సహకరిస్తామని. సీఎం ఎందుకు తప్పు కాదు మరి, ఆయన ఇంకా అంతకంటే తప్పారు అది మెర్జ్ చేస్తా అనడం. అసలు మొత్తం తెలంగాణ ఉద్యమకారులను గాలికి పెట్టి వదిలేసి నువ్వు పోయి లాలూచి పడతావు కాంగ్రెస్ అధికారం ఇస్తే, అట్లాంటి పరిస్థితులు ఉన్న వాడికంటే ఈయన బెటర్ కదండి. అంటే కేసీఆర్ చెప్పాడు, ఈయన ఓపెన్ గా చెప్పాడు, సీక్రెట్ గా చెప్పలే, ఓపెన్ ఇట్ వాజ్ ఓపెన్, అందరు తీసుకోలేని చెప్పాడు మీకు లాభం జరుగుతుంది మా దగ్గర అని. అది జరగకుండా నేను చెప్పే దాంట్లో ఈయన రెండు విగ్రహాలు ఉండకూడదు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ అనే ఒక విగ్రహం ఉండాలి తప్ప కోదండరామ్ అని ఇంకో జేఏసీ చైర్మన్ గా ఆయన పాత్ర ఉండడం అనేది షేరింగ్ అని ఒప్పుకోండి. ఏ కాంటెస్ట్ లో ఒప్పుకోడు క్రెడిట్ షేరింగ్, ఏ కాంటెస్ట్ లో ఒప్పుకోడు. మీకు జ్ఞాపకం ఉందో లేదో టీడీపీతో అలయన్స్ పెట్టించిన రోజుల్లో నేను క్రియాశీలక భూమిక పోషించా. ఆ రోజు టీడీపీ మహాకూటమి చిరంజీవి ఇంటికి పోతుంటే చిరంజీవి ఇంటికి పోయి అయిపోయేది అసలు అలయన్స్ చిరంజీవితో. నేనే ఆపి టీడీపీ డైవర్ట్ చేశా, వాళ్ళు తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇస్తారని చెప్పి వాళ్ళు ఇచ్చారు. అది మీకు తెలుసు రెండు గంటల సిద్ధాంతాన్ని అడాప్ట్ చేస్తున్నారు ఆ రోజు నుంచి. అప్పుడు కూడా నేనేం చెప్తున్నానంటే మహాకూటమి అనౌన్స్మెంట్స్లో ఒకటి ఏంటంటే క్యాష్ ట్రాన్స్ఫర్ నగదు బదిలీ పథకం అని ప్రకటించాడు చంద్రబాబు గారు. ఆయన ఏం చెప్పాడు కేసీఆర్ మీరు మళ్ళీ రివ్యూ చేసి చూసుకోండి మీ వీడియో క్లిప్పింగ్స్. అసలు ఆయన చెప్పింది ఎక్కడ నాదే బ్రెయిన్ చేయండి, అది నేనే సలహా ఇచ్చాను చంద్రబాబు గారు. కాబట్టి చూడండి మీరు ఏ మెదడు పథకం అయినా నాదే బ్రెయిన్ చేయండి అంటాడు. దట్ ఈస్ హౌ హీ టేక్స్ క్రెడిట్. కాబట్టి ఈయన కోదండరామ్ అప్పుడు పొగిడారు అనుకోండి, చంద్రబాబు మంచి టీం లీడర్, నేను ఆయన టీంలో పనిచేశాను అవన్నీ కూడా చెప్పి మరి ఎన్ని బ్రహ్మాండంగా మా సడన్ గా మర్చిపోయాడు ఆయనతో వైరుధ్యం కానీ విరోధం కానీ బ్రహ్మాండంగా పొగిడాడు ఆయన్ని అప్పుడు మహాకూటమి సందర్భంగా. సో అది కన్వీనియంట్గా చాలా క్విక్గా మారుస్తాడు, అది వేరే విషయం. బట్ నేనేదంటే ఈ రోజు కూడా ఉద్యమ అనుగుణంగా ఆకాంక్షకరుణంగా ప్రభుత్వం కనుక నిజంగా పనిచేస్తుంటే కోదండరామ్ గారికి వాక్యూమే లేదు, మాలాంటి వాళ్ళకి మాట్లాడడానికి అవకాశమే లేదు. అది దారి తప్పావు కదా నువ్వు, నీ అజెండా వేరు. మిషన్ కాకతీయ బదులు కమిషన్ కాకతీయ, మిషన్ భగీరథలు కమిషన్ భగీరథ, ఇట్లాంటి స్కీములు. పైపుల్లో మీకు తెలుసు ఎన్ని డబ్బులు మిగులుతాయో, మట్టి పనులు ఎంత డబ్బులు మిగులుతాయో తెలుసు. మనందరం తెలుగుదేశంలో అనుకోలే జనభూమి పేరు మీద రోడ్లన్నీ వేసుకొని దోచుకుంటున్నారనలే. అదే పద్ధతిలో ఈరోజు నీ మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఏంటవి, చెరువుల పుడిగ తీసి ఎవడండి లెక్కగా చూసేది? మట్టి పని ఎక్కువ, మట్టి పని ఎక్కువ వీటిలో. అక్కడ పైపులు పైపులు వాళ్ళు ఒక్క పైపు మీరు టెస్ట్ కోసం పంపించి మార్కెట్లో రేట్ టెస్ట్ చేయండి, వాడు 300 రూపాయలు వాళ్ళది షెడ్యూల్ ఆఫ్ రేట్ ఉంటే మార్కెట్లో 80 రూపాయలు ఉంటుంది అది. సో లాట్ ఆఫ్ మనీ, అది కరప్షన్ స్కోప్ ఉన్నటువంటి స్కీమ్స్ అవి. సో ఇవన్నీ ఆ కారణం వల్ల ఆ ప్రియారిటీ వచ్చినాయి. ఉద్యమ ప్రియారిటీ అయినటువంటి ఇరిగేషన్ కానీ ఏ నా చూపించండి, 50,000 ఎకరాలకు ఈరోజు అదనంగా నీరు ఇచ్చాడు ఆయన. ఊరికే కాళేశ్వరం కట్టేస్తున్నాం, అద్భుతమైన ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం గ్రావిటీ ద్వారా ప్రవహించేటువంటి స్కోప్ ఉన్న దగ్గర అనవసరంగా ఎత్తిపోతలు పెట్టి చేపట్టేవారు, దానికి క్రోర్స్ ఆఫ్ రూపీస్ వేస్ట్ చేస్తున్నావు.
అది ఎవడన్నా ఇప్పుడే బ్రహ్మాండంగా అంటే కోదండరామ్ మీద లేదా జేఏసీ మీద వామపక్షాలు వీళ్ళందరి మీద బాగా కోపం వైరుధ్యం పెరిగింది. కాళేశ్వరము మల్లన్న సాగర్ దగ్గర వాళ్ళందరినీ కూడా చేయటం అంతే కదా, రైతులకు కాంపెన్సేషన్ చేయండి అన్నారు. నువ్వు ఇచ్చేదానికంటే కాస్త సదరంగా ఇవ్వమన్నారు, అది కోపం. ఎవడు రావడానికి వీల్లేదంటాడు. ఆర్కెస్ట్రేటెడ్ పోలీస్ క్యాంపులు పెట్టి రైతుల దగ్గర డబ్బులు ఇచ్చేసి ఫోటోలు తీసుకుని వేసుకుంటే ప్రభుత్వం ఎట్లా చెప్పండి? కోదండరామ్ గారికి ఇప్పుడు టీజేఏసీ తరఫున పెట్టి ఎన్ని మీటింగ్లకైనా మీరే చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా అఫీషియల్ పర్మిషన్ ఇవ్వాలి. వాయిస్ రేజ్ చేయడానికి దేశంలో అవకాశం లేకపోతే ఎట్లా ప్రజాస్వామ్యం అనగలుగుతుంది చెప్పండి? ప్రతిదీ కోర్టు పోయి తెచ్చుకోవాలా? ఇంతకంటే అన్యాయం ఉంటుందా? ఈరోజు పొలిటికల్ ఫామ్లోకి వచ్చిన తర్వాత కూడా సరునర్ స్టేడియంలో 21-22 ఇంకోళ్ళకి పర్మిషన్ ఇస్తాడు, మాకేమో రిజెక్ట్ చేస్తాడు అఫీషియల్గా. ఏంటి అంటే పోలీస్ పర్మిషన్ లేదంటాడు. పోలీస్ ఆయనకి అప్లికేషన్ పెట్టుకుంటే రిజెక్షన్స్. పోలీస్ ఆయన అంటాడు మీకు గ్రౌండ్ పర్మిషన్ లేదంటాడు. గ్రౌండ్ ఆయన అంటాడు మీకు పోలీస్ పర్మిషన్ లేదంటాడు. ఈయన ఆయన చూపిస్తాడు, అది నేను చూపిస్తాడు, మొత్తానికి రిజెక్ట్ అంటారు. బట్ యు హావ్ అదర్ పార్టీ గాట్ పర్మిషన్ దేర్. ఎట్లా అంటే ఈవెన్ పొలిటికల్ పార్టీ కూడా నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే నలుగురు కలిసి తిరగడానికి వెళ్ళేదంటే ఇదేం ప్రజాస్వామ్యం? ఇది ఉద్యమం ఆకాంక్షించినటువంటి తెలంగాణ ఇది కరెక్ట్? అంటే దిలీప్ గారు ఉద్యమం ఆయన మొత్తానికి అక్కడి నుంచి ధర్నా చౌక్ బదిలీ చేశారు, దాన్ని అందరూ తీవ్రంగా ఖండించారు, ఇదంతా ఉంది. కానీ కోదండరామ్ ఇంటి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేయడం అన్న దాన్ని చాలా మంది జీర్ణించుకోలేదు. అక్కడ కోదండరామ్ అని ఒక సింబల్గా కామన్ మ్యానే, కామన్ మ్యాన్ కూడా అర్చించలేదు. ఎందుకంటే ఆయన అర్ధరాత్రి 3 కోదండరామ్ తలుపులు కొట్టడం ఏంటి? ప్రొఫెసర్ ఆయన, నిజాయితీ పరుడు, నీతిమంతుడు, నీకే జేఏసీకి చైర్మన్గా నువ్వే పెట్టావు, సర్టిఫికేట్ ఇచ్చావు. కోదండరామ్ లాంటి అందగాడు లేడు, ఏ టీజీ వెంకటేష్ ఎక్కడో నీ సంగతి చూసుకుంటా అన్నాడు. అట్లాంటి నువ్వు ఈరోజు ఆయన అర్ధరాత్రి పోలీసు 3 తలుపులు పళ్ళ కొట్టి తీసుకొస్తారంటే ఆయన క్రిమినలా? అసలు ఏంటి, అసలు ఏమైనా నేషనల్ జస్టిస్ ఏది అంటారు? నేను అట్లాంటిదంతా కూడా సామాన్యుడికి డెఫినెట్గా మైండ్లో రిజిస్టర్ అయింది. ఈ పోలీసు అనేది రిప్రెషన్ కొనసాగుతుంది టీజేసీ మీద, అదేదో కోదండరామ్ మీద, ఇన్ పర్టికులర్ కోదండరామ్ మీద. అందుకనే ఆయన ఆయనే ఒక ఐకానిక్ వాల్యూ క్రియేట్ చేశాడు. యాజ్ ఇట్ ఈజ్ అన్ ఐకాన్, ఇంకా వాల్యూ యాడ్ చేశాడు. కానీ కొంతమంది ఇప్పుడు పోల రవీందర్ లాంటి వాళ్ళ తర్వాత విమర్శలు చేశారు కదా, అంటే జేఏసీలో కోదండరామ్ కాంగ్రెస్ ఏజెంట్ అని హరీష్ రావు లాంటి వాళ్ళందరూ కూడా ఆరోపణలు చేశారు. ఆ తర్వాత జేఏసీలోంచి కూడా ఒకరిద్దరు బయటకు వెళ్ళి ఇంకొన్ని ఆరోపణలు చేశారు. ఇప్పుడు అంతర్గతంగా మీరు ఒక బృందంగా ఏర్పడి ప్రకటించారు కదా తెలంగాణ జనసమితి, నిజానికి కోదండరామ్ కొంత ఆలస్యం చేశారు ఈ పార్టీ ప్రకటించడం అనే అభిప్రాయం కూడా పరిచయం ఒకటి ఉంది. పొలిటికల్ ఫార్మాట్ అనేది ఎప్పుడూ ఆయన డెవలప్ చేయాల్సి ఉండే, పార్టీ ఎప్పుడో పెట్టాల్సిన విషయంలో నేను కూడా మీతో ఏకీభవిస్తున్నా. నాకు కూడా అభిప్రాయం ఉంది కొంత ఆలస్యం జరిగిందని. పొలిటికల్ పార్టీకి కొంత సమయం కావాలి. నా 2 కనుక కన్వీనియంట్గా ఉంటే ప్రజల్లో పోవచ్చు సమస్యలలో ఫామ్, అసలు ఈ పార్టీ ఒకటి ఉందనేటువంటి గ్రామ గ్రామానికి అందరికీ వెళ్ళాలి కదా. ఆ సమయం కొంత తక్కువ ఉంది అనేది ఒకటి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీకు తెలుసు మినిమం 6 పడుతుంది. ఇప్పుడు ఇంకా 3 పడితే తప్ప అది టోటల్ ప్రాసెస్ కంప్లీట్ కాదు. సో ఇవన్నీ కొంత ఆలస్యం జరిగింది. బట్ డెఫినెట్లీ ఆయనకు నేను ఇంతకుముందు చెప్పినట్టు టీజేసీ ద్వారా అయితే పోరాటం చేసుకుంటూ వస్తున్నాడో గుడ్ విల్, ఆ గుడ్ విల్ ఆల్రెడీ ఉంది అక్కడ. మీరే అన్నారు టీజేసీ ఆప్షూటీ పొలిటికల్ పార్టీ అని, అది కూడా ప్రజల్లో. దట్ మీన్స్ టీజేసీ ఇస్ ఆల్రెడీ దే, అక్కడి నుంచి పుట్టుకొచ్చిన పార్టీ కాబట్టి కొత్తగా ఈరోజు ఇక నేను ఫలానా అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో అది మీకు ఓవర్ నైట్ ప్రజల్లోకి తీసుకెళ్ళిపోతుంది. అంటే ఈ విమర్శలకు మీరు ఏం సమాధానం చెప్తారు? రెండోది ఇప్పుడు మీతో ఉన్న ఉద్యమకారులు వాళ్ళ స్వభావం ఏంటి? ఒకటి సార్, అంతా పోరాటం చేసి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే ఇందులో ఉన్నారు. ఈ పూటకి ఎవ్వరు కూడా పొలిటికల్ అంబిషన్స్తో ఏదో కోదండరామ్ పార్టీ లేవగానే మేము మంత్రులు అవుతాం, ఏదో ఎంపీలు అవుతాం, ఎమ్మెల్యే అవుతాం అని ఆశించిన వాళ్ళు లేరు. అది ఒక బెస్ట్ అసెట్ ఆ పార్టీ. ఎందుకంటే అంతా పోరాట తత్వం ఉన్నవాళ్ళే. ప్రజల అజెండా ఇంప్లిమెంట్ కావట్లేదు కాబట్టి ఆ అజెండా ఇంప్లిమెంట్ చేయడానికి మనం కూడా అధికారంలో భాగస్వామ్యం అవుదాం, అవకాశం వస్తే అని ఆలోచించేవాళ్ళు తప్ప ఇదే మా జీవితాశ్రమంలాగా ఉన్నవాడు ఎవడు లేడు అక్కడ. సో అది ఒక గ్రేటెస్ట్ క్వాలిటీ ఆ పార్టీకి ఇప్పుడు. అదొకటి. మీరు ఈ అలయన్సెస్ అంటారా, ఈ పూటకు అలయన్సులు అనేది చర్చ రాలేదు, ఇప్పట్లో రాదు. మేము అసలు కొంత దూరం ప్రయాణించిన తర్వాత అప్పుడున్న అవకాశాలను బట్టి అవసరాలను బట్టే మేము పోతాం తప్ప అజెండా మీద మాత్రం ఏదో పీపుల్ ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద కామన్ ఎజెండా పెట్టుకొని ఒక అందరం కలిసి ఒక కూటమికి ఏర్పడాలనే ఆలోచన మాత్రం ఖచ్చితంగా ఉంది. అంటే దిలీప్, మీరు చాలా పార్టీలు టీఆర్ఎస్ చూశారు, అలాగే ఇందాక అన్నట్టు మహాకూటమి ఇది సిపిఐ సిపిఎం టీఆర్ఎస్తో పెట్టారు, ఆ తర్వాత బీజేపీలో కూడా కొంత వ్యవహారం చేశారు, ఇప్పుడు బలంగా కోదండరామ్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు ఉంటారు అనే ఒక అభిప్రాయం అయితే బలంగా ఏర్పడింది. నిన్న కూడా డిగ్గారున ఏదో కొన్ని వ్యాఖ్యానాలు చేస్తున్నారు, అసలు కోదండరామ్ పార్టీ పెట్టకుండా మాలో కలిసిపోయింటే బాగుండేది అనే కాంగ్రెస్ నాయకులు కూడా చాలామంది కూడా ఉన్నారు. అది కాకుండా మధ్యలో కూడా మీరు విమల గద్దర్, విమలక్క గద్దర్ ఇట్లాంటి వాళ్ళు మీరు జాక్ ప్రత్యామ్నాయంగా మీరు కూడా కొన్ని చేశారు. అంటే తెలంగాణలో చాలా రాజకీయ బాహుళ్యం ఉంది,
చాలా ప్రయోగాలు జరిగాయి. ఇప్పుడు బిఎల్ఎఫ్ ఉంది, బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ది, సిపిఎం వాళ్ళ ఇతర పార్టీలు ఉంది. ఇక్కడ సిపిఐ కొంత మీకు మద్దతుగా ఉంటుంది, కాంగ్రెస్ అనే ఒకటి ఉంది, బీజేపీ ఏమో ఒక విధంగా. అంటే కేసీఆర్ పెట్టే దేశ్కి నేత కేసీఆర్ స్కీమ్లో అది ఎక్కువ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉంటుంది, బీజేపీకి కాదనే ఒక అభిప్రాయం కూడా ఉంది. అంటే ఇంత పెద్ద పొలిటికల్ స్పెక్ట్రంలో హౌ డు యూ ప్లేస్ తెలంగాణ జన సమితి? తెలంగాణ జన సమితి అనేది డెఫినెట్గా ఒక బౌండరీలో తెలంగాణకు కాన్సన్ట్రేషన్తో చేస్తుంది. ఎందుకంటే తెలంగాణ సుదీర్ఘ పోరాటం తర్వాత మనం సాధించుకున్న తెలంగాణ, దశాబ్దాల పోరాటం తర్వాత వచ్చిన తెలంగాణ, ఇది పక్కదారి పట్టింది పాలకులు అనేవాళ్ళ వల్ల. వేరే తప్పు లేదు, ప్రజలే తప్పు లేదు. ఆ పాలకుల యొక్క ఆలోచన విధానంలో ఉన్నటువంటి లోపం వల్ల ఈరోజు సైడ్ ట్రాక్లో ఉంది ఆ ప్రభుత్వ విధానాలు. అది కనుక మనం సంస్కరించగలిగితే, వాటిని సరిచేయగలిగితే మనం తెలంగాణకు ఒక సుపరిపాలన అందించవచ్చు అనేది ఒక కాన్సెప్ట్ అండి. అంతేగాని జాతీయ నాయకత్వం పట్ల కానీ అందులో పోయి ఇంకేదో చేద్దామని ఆలోచనలో తెలంగాణ జనసమితి ఇప్పుడే లేదు. అంటే సైడ్ ట్రాక్ అంటే వాళ్ళదేమో బంగారు తెలంగాణ. సైడ్ ట్రాక్ అంటే విమర్శండి అంటే అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు ఆయన వీళ్ళు ఇల్లు బద్దలు కొట్టారు, కోదండరామ్ గారు ప్రగతి భవన్ బద్దలు కొడతామని ఒక పిలుపు ఇచ్చారు. ఉదాహరణకు కుటుంబ పాలన లాంటి విమర్శలు ఈయన కూడా చేస్తున్నారు. ఫామ్ హౌస్, కుటుంబ పాలన ఇట్లాంటివి ఎలా, చాలా దగ్గరగా కేసీఆర్ తెలిసిన వ్యక్తిగా మీరు ఈ పరిస్థితిని ఎలా చూస్తున్నారు ఇప్పుడున్న పరిపాలనా విధానాన్ని కానీ? అంటే ఇక్కడ చాలా కీలకమైన అంశం ఉంది. హరీష్ రావు లాంటి వ్యక్తి కూడా నేను చచ్చినా కానీ టీఆర్ఎస్లో నేను ప్రకటన చేస్తే తప్ప కుదరనే ఒక పరిస్థితి కూడా ఒక విధమైన డ్యూరస్. ఎవ్రీబడి ఈజ్ యాక్టింగ్ అండ్ డ్యూరస్ అన్నట్టుగా. వాట్ ఈజ్ యువర్ ఏమంటారంటే హరీష్ రావు అనేవాడు, మీరు అన్నారు కదా బయటంతా టాక్ ఏంటంటే ఆయన ఖచ్చితంగా రేపు మాపం మాకు వెనుపడి పోస్తారని టాక్ ఉంది. అంటే ఒకవేళ టీఆర్ఎస్ ఇంటూ కొలాప్స్ అయితే, ఎందుకంటే ఆ బావ గారికి ఈయనకు పడదు కాబట్టి, ఏమాత్రం కేసీఆర్ అనేవాడు కొంచెం పక్కదారి కేటీఆర్ను ముఖ్యమంత్రి చేసి ఆలోచన చేసినా హరీష్ అనేవాడు 10 మందిని వేసుకుని బయటకు వెళ్ళిపోతారు. పాసిబిలిటీ ఉంది. అసలు మీకు విషయం ఏంటంటే జన ఈరోజు తెలంగాణ జనసమితి పెట్టి మేము 10-15 రోజులు కూడా కాలేదు. ఆల్రెడీ మా ఖమ్మంలో ఇద్దరు జనరల్ సెక్రటరీలు రాజీనామా చేసి మా బాటలో చేరాడు, వైస్ ప్రెసిడెంట్ రాజీనామా చేసి టీఆర్ఎస్ నుంచే చేరాడు, వరంగల్లో ఇద్దరు సెక్రటరీలు రాజీనామా చేసి మా బాటలో చేరారు. అంటే అక్కడ ఎస్సీ విభాగానికి గతంలో అధ్యక్షుడు పనిచేసిన ఆయన జనరల్ సెక్రటరీ లెవెల్లో ఉన్న స్వామి వచ్చి మా దాంట్లో చేరాడు. అదేవిధంగా రౌత్ కనుక జనరల్ సెక్రటరీగా పనిచేసి టీఆర్ఎస్ టికెట్తో పోటీ చేసాడు మంత్రిలో, ఆయన చేసి మా దాంట్లో చేరాడు. ఖమ్మంలో తాళూరు వెంకటేశ్వరరావు జిల్లా అధ్యక్షుడు పనిచేశాడు, 2 టర్మ్ చేశాడు టీఆర్ఎస్కి, ఆయన రాజీనామా చేసి మా పార్టీలో చేరాడు. ఇవన్నీ పరిణామాలు చూస్తే ముందు వచ్చిన వాళ్ళు అసలు టీఆర్ఎస్ సైడ్లో వస్తున్నారు. అంటే ఉద్యమ పార్టీలో ఉండి పనిచేస్తే మమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు, బయట ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తున్నారనేటువంటి కోపం చాలా ఎక్కువగా ఈరోజు టీఆర్ఎస్లో ఉంది. ఒక హరీష్ అనేవాడు తెలిసాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా వాళ్ళే వాలంటరీ కోసం మేమే ఆశ్చర్యపోతున్నాం. ముందుగా తరలి చూసి వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు అంటే టీఆర్ఎస్ వాళ్ళు అంత అసంతృప్తితో ఉన్నారు వాళ్ళ యొక్క విధానాల వల్ల. సో రేపు పొద్దున ఏమవుతుందో మనం చెప్పలేము. ఒకటి ఖచ్చితంగా మేమైతే అలయన్స్ల గురించి ఈరోజు ఆలోచించట్లేదు. కానీ ఈరోజు నేను మరొకసారి చెప్తున్నా, ఇతర పార్టీలన్నీ కూడా ఏ ఇష్యూస్ మీద ప్రజల అంశాల మీద పోరాడుతున్నాయో ఆ కామన్ ఎజెండా మినిమం ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకొని, కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టుకొని అందరం ఏకమై ముందు ఒక ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడం లక్ష్యంగా పోరాడదాం అనేటువంటి ఆలోచనకైతే దాదాపు అందరూ వచ్చారు. ఇది జరిగితే కేసీఆర్ డెఫినెట్గా గద్దె దిగుతాడు, అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఆ తర్వాత సీట్ల గురించి మాట్లాడుకోవచ్చు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు. అప్పుడు ఎలక్షన్లు వచ్చేటప్పుడు నోటిఫికేషన్ ముందు 4 రోజుల ముందు కూర్చుకొని సాటౌట్ చేసుకోవచ్చు, మీకు తెలుసు. అది ఈరోజు అజెండా పెట్టుకుంటే ఒక్కడు కూడా ముందు పోలేదు. ప్రజా సమస్యలు పెట్టుకుంటే అజెండాగా అందరు కలుస్తారు. అంటే మెయింట్ సే టీఆర్ఎస్లో కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉంది సంస్థాగత. నేను మీకు చెప్పిన అసలు సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, అసలు ప్రెసిడెంట్ ఆఫ్ డిస్ట్రిక్టే రాజీనామా చేసి మాదంలో చేరిపోయినాక మీరు చూడండి ఎంత తీవ్రంగా అసంతృప్తి ఉంది అందులో. క్యాడర్లో చాలా తీవ్రం. మీకు అసలు ఒక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు కదా. అంటే చాలా మంది అంటారు తాండూరు, అతను ఆయన ఆత్మహత్య చేసుకోండి, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఆయన వేసుకుంటే కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నాడు అండి. అసలు క్యాబినెట్ ఇట్లా చూస్తుంటే మాకే కళ్ళ నీళ్ళు వస్తున్నాయన్నాడు. దాన్ని ఎండార్స్ చేశాడు ఎవరు, మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారు, శ్రీనివాస్ గౌడ్ గారు. ఆయన చెప్పింది నిజమే అన్నాడు. అంటే ఎంత తీవ్ర స్థాయిలో ఆ పార్టీలో అసంతృప్తి లేకపోతే క్యాబినెట్ హోదాలో ఉన్న మంత్రి మాట్లాడేమేంటి, ఎమ్మెల్యే మాట్లాడేమేంటి, ఓ కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడం ఏంటి, ఈ పరంపరగా వీళ్ళంతా రాజీనామాలు చేసి మాదండలో రావడం ఏంటి? అంటే వీళ్ళంతా ప్రధానంగా మీ వైపు వచ్చే చాలా వస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకంటే మొదట మీకు వాళ్ళతో సంబంధం ఎక్కువగా ఉంది. మీరంటే మీరు కాదు, అని కాదు, ఆయన కూడా టీజేసీ మాకంటే ఎక్కువగా జాక్గా ఆయనే చేరువనుకున్నాడు వాళ్ళకి లీడర్గా.
సో వాళ్ళందరికీ ఆయన నిజాతి గురించి తెలుసు కదా. ఇప్పుడు ఇంతసేపు మనం కేసీఆర్ గురించి మాట్లాడాం, ఆయన మీద ఒక ఆరోపణ చూపించండి. ఉద్యమం గురించి ఫోకస్ చేసి ఆయన పోరాటం చేసి జీవితకాలం అంకితం చేశాడు తప్ప ఆయన ఎప్పుడన్నా ఆయన మీద అవినీతి ఆరోపణ కానీ ఏ ఆరోపణ లేదా. ఒక పాఠాలు చెప్పుకునే ప్రొఫెసర్ ఆయన అన్నట్టుగా రాజకీయాలకు అతీతంగా ఉన్నవాడు. యూ హావ్ కంపెల్డ్ టు కమ్ టు పాలిటిక్స్ టుడే బికాస్ అట్లా వస్తే తప్ప సమాధానం దొరకని పరిస్థితి వచ్చింది వాతావరణం తెలంగాణలో. అంటే కాంగ్రెస్ ఏజెంట్ అనేది కదా ఆయన మీద అట్లా. అంటే మరి కేసీఆర్ కూడా కాంగ్రెస్ ఏజెంట్ అనాలి కానీ ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్తో అవునా కదా. ఆయన అక్కడ ఒప్పుకొని బయటకు వస్తే ఏజెంటే నేను చెప్పాలి ఆ రోజు టీఆర్ఎస్ కాదు అసలు కాంగ్రెస్ ఏజెంట్ అని. ఎందుకంటే ఒప్పుకున్నావు కదా మొత్తం డిజాల్వ్ చేసి మెర్జ్ చేయడానికి ఆమె సాక్షిగా. మరి నిన్నే అనాలి నేనే కదా ఐ విట్నెస్. మరి ఆయన కాదు ఏజెంట్ ఆరు. ఆ తర్వాత మరి తెల్లారిపోయి బ్రేక్ఫాస్ట్ పెడతా అన్న చిరంజీవి నాడు కూర్చోబెట్టారు పాప ప్లేట్లు పెట్టుకుని కూర్చొని ఉంటే పోకుండా మహాకూటమి ఎందుకు పోయావు? మీరే తీసుకొచ్చాను. నేనేమంటానంటే దట్ మీన్స్ నువ్వు కూడా అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి వ్యూహాలు మార్చుకున్నప్పుడు ఆ రోజు చివరికి వచ్చినాక నేను అన్నట్టు అంశాల మీద పోరాటం చేసుకుంటూ పోతాం. ఆ రోజు కాంప్రమైజ్ సిద్ధపడతాం. నిజంగా నేను దించాల్సిన అవసరం వస్తే అప్పుడు ఏ పార్టీ అయితే ఉంది బీజేపీ అయితే ఉంటే కాంగ్రెస్ అయితే ఏంటి సిపిఐ అయితే ఏంటి సిపిఎం అయితే ఏంటి ఎవరితోనే మేము కలుస్తాం. ఆ అవసరం వస్తే గద్దె దించడానికి అవసరం వస్తే లేదు మేమే ఎమర్జీ అయ్యామనుకోండి లెట్ అదర్స్ కమ్ టు అస్ వీ డోంట్ మైండ్. ఇతర పార్టీల నుంచి ఎలా ఉంది దిలీప్ గారు స్పందన మీకు? ఇప్పుడు సన్నాహక దశలో ఉన్నారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వ వర్గాల నుంచి మేము మీద ఒత్తిడి అని ప్రభుత్వ వర్గాలు మీకు చెప్తున్న ఎగ్జాంపుల్ అసలు ఎక్కడ పర్మిషన్ ఇయ్యడా పోలీసుడు పర్మిషన్ ఇంటాడు మీకు. అన్నిటికంటే క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తా, హాల్ మీటింగ్ కూడా కండక్ట్ చేసాం 15 రోజుల కింద విఎస్టీ హాల్లో. ఆ హాల్ మీటింగ్ కి నాకు డీసీపీ ఫోన్ చేశాడు నరసింహ వాళ్ళదేగా నాయన నరసింహారెడ్డి గారి నాకు ఫోన్ చేసి వాళ్ళు అడుగుతారు పోలీసు వాళ్ళు అడుగుతారు సార్ మీకు పర్మిషన్ ఉందని అడిగారు నన్ను. ఎందుకంటే అప్లికేషన్ నేను పెట్టాను కాబట్టి. అయితే వాళ్ళకి అర్థం కాలా దిలీప్ కుమారా కోదండరామ చూడండి అంటే నేను అదేంటి హాల్ మీటింగ్ పర్మిషన్ ఏంటండి అన్న మీకు ఇన్ఫార్మ్ చేసాం దాని పర్మిషన్ ఇన్ఫార్మ్డ్ వీఆర్ కండక్టింగ్ మీటింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా మీరు ఎవరిని పంపించండి నాలుగు కానిస్టేబుల్ గొడవ కాకుండా మీరు హెల్ప్ చేయండి మాకు. వై షుడ్ ఐ సీక్ పర్మిషన్ అంటే డీసీపీ కాల్ మీ సార్ మీరు పర్మిషన్ అంటే నేను మీరు రాంగ్ మీరు మీ రూల్స్ వెరిఫై చేసి కాల్ బ్యాక్ అవసరమా కాదు అంటే ఆయన నాకు ఫోన్ చేసి మేము వెరిఫై చేసుకున్నామండి హాల్ మీటింగ్లో పర్మిషన్ అవసరం లేదు అంటే అంత కోదండరామంటే భయపడుతున్నారంటే అంత ఉలికిపాటు ఎందుకు అంటున్నా నేను అన్యాయం కాదు. మీరు ఆ రోజు విఎస్టీ హాల్లో జెండా కొంత మినిమం విడుదల చేశారు 29వ తారీఖు బహిరంగ ఇదే అంతా సన్నాహాలు ప్రకటించారు. మరి ఈ మధ్యలో మీరు విధాన రూపకల్పన కమిటీలు వేశారు చాలా సీరియస్గా అందరు కూర్చొని పనిచేస్తున్నారు. జేసీకి గత అనుభవం ఉంది కదా సూర్యకాల ఉద్యమ అనుభవం ఉంది. సో తద్వారా వాళ్ళకు మంచి ఎజెండా ప్రజలకు అజెండా ఏముంది ఉద్యమ అజెండా తప్ప వేరే అజెండా లేదు. ఇందులో ఎవరికి నేను ఇంతకుముందు చెప్పినట్టు పదవులు ఆకాంక్షించి వచ్చేవాళ్ళు లేరు. ఓ ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెన్సీతో అధికారంలో కనుక రాగలిగితే ప్రజలకు అంతకంటే మంచి పరిపాలన ఎవరు ఇవ్వగలుగుతారు చెప్పండి. సో ఆ అజెండాతోనే పోతారు. ఖచ్చితంగా ఒక క్లారిటీ ఉంది ఒక విజన్ ఉంది ఎవరికి కూడా సెల్ఫిష్ థాట్స్ కానీ ఒక ఐడియాలజీ కానీ లేదు. ఆ కాన్సెప్ట్తో కనుక నిజంగా ప్రజలు ఆదరిస్తే అద్భుతంగా ఇప్పుడు రాదు బంగారు తెలంగాణ అప్పుడు వస్తుంది సామాజిక తెలంగాణ. అది బంగారు నేనను సామాజిక తెలంగాణ వస్తుంది. ఇప్పుడు మీకు దీనికి కావాల్సిన ఆర్థిక వనరులు రాజకీయ వనరులు అలాగే బహుశా ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు రాజకీయ నాయకులు ఇటువంటి వాళ్ళతో మీకు సంబంధాలు నడుస్తున్నాయి? ఆమ్ ఆద్మీ పార్టీ చూశారు మీరు ఒక్క రూపాయి కూడా లేకుండా ఆయన ఎట్లా పవర్కి వచ్చాడో చూశారు. సో దట్ ఈస్ పాసిబుల్. ఈ పార్టీ కూడా ఓపెన్గా అప్పీల్ చేస్తుంది విరాళాలు తీసుకుంటే ఓపెన్గా రాస్తాం రసీదులు ఇస్తాం ఖచ్చితంగా కలెక్ట్ చేస్తాం. మనమే కొందరాం ఆయన జీతం పెట్టి పార్టీ నడుపుతాడా ఆయన జీతం ఎంత ఎట్లా నడుపుతారు అసలు? టీఆర్ఎస్కి ఆర్థిక వనరుల సేకరణలో అప్పుడు మీరు ముఖ్య పాత్ర వహించేవాళ్ళు కదా వాస్తవంగా. ఆ మాట యాక్సెప్ట్ చేయలేండి చేయరా ఎందుకంటే హరీష్ ప్లేడ్ క్రూషియల్ రోల్ చాలా. ఆ రోజుల్లో పార్టీ ఒడిదొడుకులను అధిగమించడానికి హరీష్ చాలా కీలక పాత్ర పోషించాడు. తర్వాత కోట కట్టినాక గదులు అలాట్మెంట్ అప్పుడు చాలామంది పోటీ పడి ఉండొచ్చు కానీ బట్ రాళ్ళెత్తిన కూలీల్లో హరీష్ ఉన్నాడు నేను కూడా ఉన్నా మీరు అన్నట్టు నేను కూడా ఉన్నా ఐ ఆల్సో ర్యాన్ అన్నట్టు తప్ప ఐ వాజ్ సోలీ రెస్పాన్సిబుల్ అన్నాను. అరే మేజర్ కోఆర్డినేషన్ ఎక్కువ ఆయన దగ్గరగా ఉన్నారు కాబట్టి చేశాను తప్పదు. అధినేతకు దగ్గరగా ఉన్నాం ఆయనకు ఆలోచనకు అనుగుణంగా మీ కార్యాచరణ కూడా ఉంటుంది కదా తప్పకుండా పనిచేసే వాళ్ళది. ఏదో కొన్ని సందర్భాల్లో వివేదించాను తప్ప అల్టిమేట్గా ఆయన నేను చెప్పాను కదా ఉద్యమ అజెండా వదిలాడు కాబట్టి వివేదించాం. ఉద్యమమే ఆయన ఎంచుకొని ఉంటే ఆ రోజు ఎంచుకొని ఉంటే వదిలేవాళ్ళం కాదు. అంటే ఎందుకు ఇలా జరిగింది సమకాలీన భారతదేశాన్ని చూసుకుంటే ఇప్పుడు అస్సాంలో ఆసు తర్వాత అధికారంలోకి వచ్చారు చాలా చోట్ల కమ్యూనిస్టులు వచ్చారు కొనసాగింపు
అటువంటి కొనసాగింపు తెలంగాణలో ఎందుకు కొరవడింది? ఒక రాష్ట్రం ఏర్పడి ఇదంతా అయిన తర్వాత ఆశ్చర్యం అది. ఎందుకు 62 మంది ఉన్నారు, ఎక్కడ మెజారిటీకి కొరవైతే కొదవైతే లేదు, వేరే పార్టీని తీసుకోవాల్సిన అవసరం లేదు, ఉద్యమ ద్రోహులను అకామిడేట్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. అసలు క్యాబినెట్ ముఖచిత్రంలో ఓ శ్రీనివాస్ యాదవ్, మహేందర్ రెడ్డి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు ఇట్లాంటి వాళ్ళని పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకుంది? అసలు డి శ్రీనివాస్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, కాంగ్రెస్ విధాన యోధులు అక్కడ పీసీసీ చీఫ్ చేసిన వాళ్ళని కూడా ఇమ్మీడియట్గా మన వాళ్ళని కాదని అకామిడేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇవన్నీ ఆయన చేశాడు. అంటే ఉద్యమ ద్రోహులు పెట్టుకోవడం అనేది ఎవరైనా ఒప్పుకోరు కదండి. ఉద్యమ ద్రోహులు అసలు తెలంగాణ నోట్లో మొన్న ఎవరు మంచి పత్రికలు ఉద్యమ ద్రోహులు అనండి, ఉద్యమంలో ఉన్నారు కాబట్టి ఇతర పార్టీల వాళ్ళు అనండి, మీరు బాగా దగ్గరగా ఉన్నారు కదా వీళ్ళల్లో, చాలామంది అంతకుముందు కూడా ఆయనకు సన్నిహితంగానే ఉన్నారు. అది టీడీపీ హయాంలో కలిసి పనిచేశారు అనే కాదు, తర్వాత టీఆర్ఎస్ అప్పుడు కూడా ఉదాహరణకు సుఖేందర్ రెడ్డి గారు వచ్చారు. నాకు పలానా వంతెన మీద వెళ్తున్నప్పుడు సుఖేందర్ రెడ్డి విషయం మాట్లాడాడని కేసీఆర్ గారు ఆన్ రికార్డ్. అంటే వీళ్ళ సమ్ కైండ్ ఆఫ్ పొలిటికల్ లాబింగ్ కంటిన్యూ. పాదయాత్ర అప్పుడెప్పుడు ఒకసారి ఆ ఇన్సిడెంట్ గురించి కోట్ చేస్తాడు ఆయన. బట్ ఏమంటారంటే పాలిటీషియన్స్ జనరల్ కూడా వీళ్ళ మధ్య సంబంధాలు అయితే కొనసాగుతూనే ఉంటాయి కదా. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఎప్పుడు కూడా సంబంధాలు ఉంటాయి, ఎంత ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నా లీడర్స్ ఆర్ లీడర్స్. వాళ్ళు ఎక్కడో అసెంబ్లీలో కలుసుకుంటారు, మంత్రులుగా కలుసుకుంటారు, అవసరానికి రాజకీయ నాయకుడు ఇంకో మంత్రి తెరిగిపోతాడు. ఆ చర్చలు ఒక కామన్ అండర్స్టాండింగ్, మినిమం అండర్స్టాండింగ్ ఉంటుంది ఎవరికైనా కూడా. బట్ ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరు కూడా వాళ్ళది, ఇక్కడ ఆ రేఖలు చెరిపేసింది టీఆర్ఎస్. ఎవడు గెలిచినా, ఏ పార్టీ నుంచి గెలిచినా మావాడే అనేటువంటిది ఫస్ట్ టైం చూస్తున్నాం. యాంటీ డిఫెక్షన్ అనేది అసలు మన దానికి వాల్యూ లేకుండా పోయింది. ఆ లా అసలు పక్కకు పెట్టేశారు. ఇంత అసలు వేరే పార్టీ గెలిచిన వాడు ఇప్పుడు ఇప్పటికి కూడా టీడీపీలో మెంబర్గా చూపించుకుంటూ ఆయన మీరు మంత్రికి ఎట్లా కొనసాగిస్తారండి? అది ఎట్లా డెమోక్రసీ అవుతుంది? సో ఇట్లాంటి విపరీత ధోరణి అన్నది టీఆర్ఎస్ వచ్చినాక చాలా ఎక్కువైనాయి. సో ఇందువల్ల డెఫినెట్గా అంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో రెండింటిలో కూడా తీవ్రస్థాయిలో జరిగింది. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళెవరు డిస్క్వాలిఫై అవ్వలేదు. మొన్న అసెంబ్లీలో జరిగిన ఘటనల ఆధారంగా ఇద్దరిని పూర్తిగా సభ్య డిస్క్వాలిఫై చేశారు. చెప్పండి సీనియర్ పాత్రికేయులుగా, మీరు నాది చెప్పండి, ఇద్దరిని ఒక చిన్న సంఘటనతో అప్పటికప్పుడు షో కాజ్ నోటీస్ ఇవ్వకుండా, ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయకుండా ఏకపక్షంగా మీరు వాళ్ళని డిస్మిస్ చేస్తే 20 కోర్టు టేకప్ చేసింది కదా. రిజర్వ్డ్ జడ్జ్మెంట్ చూడండి ఎట్లా వస్తుంది చూద్దాం. అది చాలా న్యాయం, అట్లా చేయకూడదు కదా. మీరు ఎంతో మందిని మీరు అసలు ముందు డిస్క్వాలిఫై చేయాలా? స్పీకర్ ఎదురుగా పెండింగ్ ఉన్నాయి. ఆ స్పీకర్ కావచ్చు, ఈ స్పీకర్ కావచ్చు, తీసేయండి వాళ్ళు. దమ్ము ఉంటే మీరు పోండి, నేను దమ్మనే మాటని కాదు కానీ ప్రజాస్వామ్యంలో మీరు వాళ్ళని మళ్ళీ పంపచ్చు కదా పరీక్షకు. మీరు ఆర్థిక బలం ఉండే ఆయన అంగబలం ఉండే అన్నీ ఉండే పంపి మళ్ళీ గెలిపించుకోనండి, వీల్ అప్రిషియేట్. అంతేగాని ఊరికే పెండింగ్ పెట్టిదాన్ని ఇప్పుడు నిన్న ఆయన ఏదో కాస్త గొడవ చేశాడని ఇద్దరు తీసి అవతల పారేస్తే ఎట్లా? ఇవన్నీ ఇక విపరీత ధోరణులు. దీనికి వాళ్ళు మూల్యం చెల్లించుకునే అవకాశం అవసరం ఎప్పుడు వస్తుంది? ఎలక్షన్స్ అప్పుడు వస్తుంది. కామన్ మ్యాన్ మైండ్లో ఇవన్నీ రిజిస్టర్ అవుతాయి. సో వాళ్ళు రియాక్ట్ అవుతారు. నేనే సహజంగా తెలంగాణ వాళ్ళంతా పోరాట యోధులు, ఈవెన్ కామన్ మ్యాన్ కూడా ఈరోజు సకల జిల్లా పోరాటాల్లో పార్టిసిపేట్ అయ్యాడు. సో అందరికీ పొలిటికల్ అవేర్నెస్ చాలా తీవ్రంగా ఉంది. నెల రోజులు చాలా వాళ్ళకి అందరు ప్రిపేర్ కావడానికి, వీళ్ళని తీసేయాల్చుకుంటే తీసి అవతల వారేస్తారు. ఏదో 10 మంది 20 మందికి కన్ఫైన్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు ఈటల రాయందరు కనుక 10 మందిని రాజశేఖర్ రెడ్డి అన్నట్టుగా ఈరోజు కేసీఆర్ పరిస్థితిలో 10 మందికి వచ్చేస్తుంది మళ్ళీ. అంటే ఇట్లాంటి ధోరణి కంటిన్యూ చేస్తే ఐ డోంట్ నో. అంటే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కాకపోయినా ఫారెస్ట్ ఆఫీసర్గా దాదాపు హోమ్ కూడా ఉన్నారు కదా, కాబట్టి ఇటువంటి విషయాలు మీకు తెలుసు. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు వచ్చింది, అది ఒక కొన్ని రోజులు దాని చుట్టూ హంగామా, తర్వాత ఆగిపోయింది. తర్వాత నయీం కేసు వచ్చింది, నయీం కేసు మీద చాలా అదే ఆగిపోయింది. సీఎం చెప్పాడు కదా, సీఎమే అన్నాడు అందరి బాబు బయట పెడతా ఎందుకు ఎందుకు హర్షప్ చేశాడు. తర్వాత భూకుంభకోణం వచ్చింది, ఏం జరుగుతుంది? 300 ఎకరాలు అంటే ఏదో ఒక దాని మీద కొద్ది రోజులు నడుస్తుంది. డ్రగ్స్ వచ్చింది అంతే, పడ్డారు సెన్సేషనలైజ్ చేశారు. ఏమైందో ఒకటి తెలియదు. అన్ని కేసులు అంతే, నయీం కేసు ఎట్లా చేశారు, ఇది ఎట్లా చేశారు, మీరు ఎప్పుడు మీరు ఏకరు పెట్టిన అన్ని కేసులు కూడా సెన్సేషనల్ కేసెస్, ఏది కూడా ఏ లాజికల్ గా రాకుండా అటకెక్కించబడ్డాయి. అంటే అధికారంలో ఉన్నవాడు తలుచుకుంటే ఇది జరుగుతుంది సహజంగా. అంటే ఇన్ కంటిన్యూషన్ మీరున్న పార్టీ బీజేపీ ఇప్పుడు ఇది వరకు మోడీ గారి హయాంలో చాలా రాష్ట్రాల్లో నచ్చని వాళ్ళను వాళ్ళ మీద సిబిఐ ప్రయోగించడం, కేసులు ఇవన్నీ చాలా స్థాయిలో ఇక్కడ అది కూడా సిబిఐ ఉండింది. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ ఈడీ వచ్చింది, ఈడీ కూడా తగులుకుంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో. వీళ్ళ నోటీసులు, వాళ్ళ దాడులు, ఇదో న్యూసెన్స్ అయిపోయింది అది. అంటే ఇది సహజంగా జరుగుతున్నాయి, కానీ కొద్దిగా సీరియస్గా అంటే ఎక్కువ స్థాయిలో జరుగుతున్నాయి. ఇప్పుడు గతంలో కూడా చిన్న అడపాదడప జరిగాయి, అడపాదడప ఇంత తీవ్ర స్థాయిలో ఫోకస్డ్గా జరగల. చీఫ్ సెక్రటరీ ఆఫ్ తమిళనాడు వాజ్ రైడెడ్ చూడండి మరి, ఇది కరెక్ట్ కాదు. అంటే
హెల్దీ డెమోక్రసీ కాదు ఇవన్నీ కూడా. హెల్దీ డెమోక్రసీ, తప్పు చేసిన వాడు పనిష్ కావాల్సిందేనండి. దానికి ఎగ్జెంప్షన్ కనుక ఇవ్వడం మొదలు పెడితే దానికి అంతుండదు. ఎవడైతే తన ఆశ్రితుడు అట్లాంటి వాడికి పక్షపాతం చూపించి అతన్ని చట్టానికి అతీతుడుగా నువ్వు చేసే ప్రయత్నం చేస్తే అది చట్టాన్నే మనం క్వశ్చన్ చేస్తాం. అటువంటి విషయాల్లో కోదండరాం గారిని లేకపోతే మీరు మీ పార్టీ ఇప్పుడు ప్రారంభమవుతున్న పార్టీ టీజేఎస్ అవినీతి ఆరోపణలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రభుత్వ స్థాయిలో. ఈ ప్రభుత్వం అనేది మీరు తీవ్రమైన విమర్శ ఆరోపణలు చేస్తున్నారు. అవినీతి అంటే అవినీతి, కూరుకుపోయారు అవినీతిలో వాళ్ళు. అసలు మీ కళ్ళెదురుగా రైల్వే మన మెట్రో ప్రాజెక్టు రెండేళ్ళు అయిపోయిందండి. అదే అలైన్మెంట్తో మళ్ళీ స్టార్ట్ అయింది ఎందుకు చెప్పండి? టూ ఇయర్స్ తర్వాత ఎందుకు స్టార్ట్ అయింది? ఎందుకు డిలే అయింది? మీ ఆన్సర్ ఇస్ ఆబ్వియస్. చెప్పండి ఆన్సర్ ఏంటి, ఎందుకు ఆగిపోయింది? ఎందుకు అందుకే ఆన్సర్? అదేమీ పెద్ద లాభసాటిగా నడిపే అది కూడా ఏం లేదు. అన్నెసరిగా ఆపారు, వాళ్ళకి ఏదో దాని మీద ఆపేక్ష ఉండింది, అది తీరగానే స్టార్ట్ చేశారు. అలైన్మెంట్ మారితే మనం అర్థం చేసుకోవచ్చు, ఓహో చాలా కష్టపడ్డ అలైన్మెంట్ మారిందని. మళ్ళీ అదే అసెంబ్లీ ముందుంచి పోతుంది, మళ్ళీ అదే సుల్తాన్ బజార్ నుంచి పోతుంది, ఎక్కడ అలైన్మెంట్ మారలా. రెండేళ్ళు డిలే అయింది కేవలం కొందరి స్వార్థం వల్ల. ఇవన్నీ మీకు అంటే తాజాగా ఇప్పుడు కాగ్ రిపోర్ట్ మనం కనుక చూస్తే అది విషయాలు మనం కాగ్ చాలా ఆరోపణలు. రెండవది చాలా డబ్బులు ఎక్కువ ఉన్నాయి ధనిక రాష్ట్రం అది ఇది అంటే లేదు, మీరు పద్దులన్నీ అటు ఇటు తారుమారు చేసి చూపిస్తున్నారు చాలా వాటిలో అనేది కాగ్ ఆరోపణ. అవునా కాదు చెప్పండి. ఇప్పుడు గత సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి సక్సెసివ్ గవర్నమెంట్స్ అనేటి కాలం లోపల తెలంగాణ ప్రజల మీద 70,000 కోట్ల భారం ఉంటే టీఆర్ఎస్ వచ్చిన తర్వాత 2 లక్షల పై చెరుకు ఒక్కసారి వచ్చేసింది 4 ఏళ్లలో. అంటే 3 టైమ్స్ వీళ్ళే చేశారు లోను. అది ఎంత అంటే అప్పుల రాష్ట్రంగా తయారు చేశారు దీన్ని. మరి ఇది అది గుణాత్మక మార్పు ఏం జరగల, రుణాత్మక మార్పు జరిగింది. ఇది అన్యాయం కదండి. ప్రజలు ఏం తప్పు చేశారండి వాళ్ళ మీద రుణభారం మోపుతున్నారు? అచ్చా మీరు తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ ఏమైనా గొప్ప అంటే నేను చెప్పినటువంటి తప్పుల తడకారా, కాళేశ్వరం మీద ఇన్వెస్ట్ చేస్తారు, మిషన్ భగీరథలో కమిషన్ల కోసం చేస్తారు, మిషన్ కాకతీయలో కమిషన్ల కోసం చేస్తారు. అది సరి అయిన పద్ధతిలో మీరు కనుక స్పెండ్ చేస్తుంటే కాగు తప్పు పట్టదు, మేము మాట్లాడం అవకాశమే లేదు క్రిటిసిజంకి. అంతా ట్రాన్స్పరెంట్గా లేదు. అసలు ముఖ్యమంత్రి మంత్రికే దొరకడు, మీకు నాకు ఎక్కడ దొరుకుతాడు? అసలు మీరు కోదండరాం గారు అంటున్నారు మంత్రులకి అపాయింట్మెంట్ రోజుకొని మంత్రులు ఉన్నారు, పాపం ఆయన క్యాబినెట్ కలీగ్స్కి అపాయింట్మెంట్ లేదు. నాయన నర్సిరెడ్డి మీద జోక్ ఉంది, మార్నింగ్ పోయి సాయంత్రం 5 గంటల దాకా కూర్చున్నాక రేపు కలుద్దాం అన్నట్ట నాయన నర్సిరెడ్డి జోక్ మార్కెట్. చెప్పండి యాజ్ ఎ పర్సన్ 3 సో క్లోజ్ టు ది ఎక్సెంట్రిక్ బిహేవియర్ అంతే, ఎక్సెంట్రిక్ బిహేవియర్ అంతే. తర్వాత కేర్ చేయడు ఎవరైనా కూడా. సోనియా గాంధీని కూడా తిట్టిన సందర్భాలు ఉన్నాయి. సోనియా గాంధీని ఉద్యమకాలంలో తెలంగాణ ఇచ్చే దేవతలాగా అభివర్ణించిన ఆయనే ఆమె దయ్యం జుట్టు పట్టుకొని రోడ్డు మీద లాగుతా అన్నాడు. అవునా కదా, ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేస్తే నేను రేపు మాట్లాడతా అన్నాడు, నేనే ఉన్నా అక్కడ పక్కకి, పిఎంతో రేపు మాట్లాడతా అంటాడు. విపరీత ధోరణిలో ఇంకొన్ని ఎక్సెంట్రిక్ యాటిట్యూడ్ ఉంటుంది దానికి, ఏది దానికి సమాధానం లేవు. అదో వ్యక్తిత్వం అంతే, టైప్ ఆఫ్ వ్యక్తిత్వం. ఆ రోజులో కూడా ఆయన డిఫరెంట్ మొదలు పెడితే గంటల తరపు మాట్లాడడం అదే అదే పని. మీరు వినడు నాది వినడు, ఆ సబ్జెక్ట్ నేనే అథారిటీ అంటాడు. ఐఏఎస్ ఐపీఎస్ అంతా కూర్చోవాల్సిందే అని చెప్పింది వినుకుంటూ తానా తన దానా అనేటువంటి పరిస్థితి వాళ్ళ పాపం. అది కరెక్ట్ కాదు కదా. ఇట్స్ నాట్ హెల్దీ డెమోక్రసీ. సి పార్టిసిపేటరీ ఉండాలండి డెమోక్రసీ అంటే. ఆ పద్ధతి లేదు ఇక్కడ. ఇక్కడ కేవలం రాజు పరిపాలించినట్టుగా, ఓ దొర పరిపాలించినట్టుగా, ఓ నిజాం నవాబు పరిపాలించినట్టుగా ఈ రాష్ట్రం. ఇవన్నీ ఆయన ఒప్పుకుంటారుగా పెద్ద అభ్యంతరం ఆయనకేమే. ఆయన హ్యాపీ, ఇక్కడ ఒక ముఖ్యమైనది చెన్నారెడ్డి గారు టీపీఎస్, కేసీఆర్ గారు టీఆర్ఎస్ నుంచి ఇప్పుడు మీరు కోదండరామ్ మీ అందరు టీజేఎస్ వరకు మనం వచ్చామనుకుంటే, ఈ మొత్తం కాలంలో ఆంధ్ర తెలంగాణల మధ్య సంబంధాలు అనేది ఒక ముఖ్యమైన సమస్య. అప్పుడు ఇప్పుడు మీరు ప్రస్తావించిన మిలీనియం మార్చ్ ట్యాంక్ బండ్ అప్పుడు కొంత ఉద్రిక్తతలు వచ్చాయి, కొంత జరిగింది, అయినా పాత పరిస్థితి రాలేదు. ఇప్పుడు ఎలా చూస్తుంది టీజేఎస్ ఈ విషయాన్ని? అంటే ఆంధ్ర వాళ్ళ పట్ల మనకి అప్పుడు కానీ ఇప్పుడు కానీ మాకైతే ప్రత్యేకంగా ద్వేషభావం లేనే లేదు, తప్పకూడదు. సోదరులే కదా, సుహృద్భావం అవసరం ఉండాల్సిందిగా. ఈ రెండు రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే ఉభయలో కూడా లాభం జరిగే పరిస్థితి ఉందండి, అందులో అనుమానం లేదు. టీజేఎస్ వ్యూలో కూడా ఆంధ్ర వాళ్ళు బాగుపడాలి, తెలంగాణ వాళ్ళు బాగుపడాలి. మనల్ని మేము పరిపాలించుకోవాలి, మమ్మల్ని మేము మమ్మల్ని దొరలో ఈ నిజాం నవాబులో పరిపాలించకూడదని ఇప్పటి కూడా మేము కోరుకుంటున్నాం. అట్లాగే ఆంధ్రాలో ఇప్పుడున్నటువంటి పరిస్థితి కాకుండా ఒక బెటర్, ఎందుకంటే అక్కడ కేంద్రం నిర్లక్ష్యం చేస్తుంది కదా. వాళ్ళు విభజన చట్టంలోనే హామీలు ఇచ్చారు కదండి, నీకు తెలంగాణకి ఇస్తా, ఆంధ్రాకి ఇస్తా. 5 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోయినాక మీరు అది ఇంప్లిమెంట్ చేయక ఇది ఇంప్లిమెంట్ చేయక డెఫిసిట్ బడ్జెట్ మేము ఇస్తామని చెప్పి మీరు 16,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటే 3,500 కోట్లు ఇచ్చేసి ఆంధ్రాకి అన్యాయం అనకపోతే ఏమంటాం మనం? సో ఇవన్నీ కరెక్ట్ కాదు. క్యాపిటల్ బిల్డింగ్ మేము ఫైనాన్స్ చేస్తామన్నారు, ఎంత ఇస్తావు చెయ్యి, అసలు క్యాపిటలే లేదు అక్కడ ఆ రాష్ట్రానికి. నువ్వు సహకరించకపోతే ఎట్లా వస్తాడారు పాపం? హైదరాబాద్ మాకు కావాలి, మా హక్కు అన్నాం, నీకేదో రాష్ట్రం ఉండాలిగా, ఆ రాష్ట్రానికి రాజధాని ఉండాలిగా.
మరి దానికి నువ్వు సహకరిస్తానని చెప్పి చట్టపరంగా ఒప్పుకున్న కేంద్రం ఈరోజు రూపాయి కూడా విదల్చకపోతే ఆంధ్రలో ఖచ్చితంగా ఆందోళన చెలరేగుతుంది, దానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. అంటే తెలంగాణలో గణనీయమైన సంఖ్యలో ఆంధ్ర జనం తెలుగు వాళ్ళే కదా, నిజానికి చారిత్రక భౌగోళికంగా ఎలా ఉన్నారు. కోదండరాం గారు ఆ దశలో ఉద్యమ దశలో తీవ్ర స్థాయిలో మాట్లాడారు, అవి ఉన్నాయి. దాని గురించి మేము అసలు నాకు తెలిసి కోదండరాం సీరియస్ గా ఎన్నడూ మాట్లాడలే. కాసపూస విమలక్క నాలాంటి వాళ్ళు మాట్లాడారు, కానీ ఆయన ఆ మాత్రం కూడా మాట్లాడలే. ఎప్పుడు కూడా ఆయన సౌమ్యంగానే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆటిట్యూడ్లో మార్పు లేదు. ఇక్కడ ఉన్న సెటిలర్స్ను మనం సెటిలర్స్ అనడమే తప్ప, అసలు మన వాళ్ళే వాళ్ళు ఏమిటి తెలుగు వాళ్ళు. ఇక్కడ ఇక్కడ బౌండరీ గీసుకున్నాం, హ్యాపీగా నువ్వు ఉండు, సోదరులు ఇల్లు పంచుకున్నట్టే ఉంటుంది అంతే తప్ప మనం ఎనిమిసా కాదు కదా. ఇట్స్ నాట్ ఏ వార్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, వీఆర్ బ్రదర్స్ అంతే. దిలీప్ గారు, మనము తెలంగాణను వదిలేసి దేశానికి వస్తే ఇటీవల హఠాత్తుగా ఒక శుభోదయాన కేసీఆర్ గారు లేచి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం ఫ్రంట్ అనగానే కింద ఉన్న వాళ్ళంతా దేశ్కి నేత అనే నినాదాలు ఇవ్వటం, ఇదంతా ఎలా చూస్తారు మీరు? జాతీయ స్థాయిలో ఆయన చూశారు, అలాగే జాతీయ పార్టీలు కూడా మీరు చూశారు, అంత సులభంగా ఒక ప్రత్యామ్నాయం ఫ్రంట్ వచ్చే అవకాశం ఉందా? అంటే ఈజీ కాదండి. మీ థర్డ్ ఫ్రంట్ ఎక్స్పెరిమెంట్స్ కానీ ఫెడరల్ ఫ్రంట్ ఎక్స్పెరిమెంట్స్ కానీ గతంలో చాలా జరిగాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నేను ఆయన దగ్గర మీరు అన్నారు కాబట్టి పనిచేస్తున్న సందర్భంలో అప్పుడు ఏమైందంటే విదిన్ యూపీఏ టూలో ఒక ప్రెషర్ గ్రూప్ క్రియేట్ చేయాలనుకున్నాను నేను. ఓకే, ఏది నాన్ కాంగ్రెస్ పార్టీలు అందరూ కలిపి ఒక ఫ్రంట్ ఏది, దీని తర్వాత ఇతర పార్టీలు కలిపి అన్ని పార్టీలు నాన్ కాంగ్రెస్ పార్టీలు అంతా ఒక ఫ్రంట్, అది ఒక ప్రెషర్ గ్రూప్ లాగా ఉంటే కాంగ్రెస్ కొంత వింటుంది వీళ్ళ మాట, మన పనులు చేయించుకోవచ్చు అనేది ఒక కాన్సెప్ట్ అయినది. ఇది తీసుకొని పోయి స్ట్రేట్ లాలూ యాదవ్తో మీటింగ్ పెట్టాడు. నేను వెళ్ళా, ఆయన ఈయన మాట్లాడుకున్నారు, పాపం ఆయన అందరం కలిసి మనం ఉండాలా, కలిసి ఉంటే మనకు కేంద్రం మీద ప్రెషర్ పెట్టచ్చు అంటే క్యాజువల్గా ఆయన తప్పేందుకు బ్రదర్ ఓకే ఓకే అన్నాడు. ఆయన ఈయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. ఏమనంటే ఇట్లా అప్పుడే కాదు, ఈ తర్వాత ఏం చేశాడు, తమిళనాడు పోయాం అపాయింట్మెంట్ తీసుకుని కరుణాని దగ్గర విడిదైపోయాడు. కరుణాది కూడా ఇట్లా పెడితే బాగుంటుంది ఏంటంటే కరుణాది వెరీ ష్యూర్డ్ పాలిటీషియన్ ఆయన. ఆయన ఏం చేశాడు, వెంటనే సోనియాని ఫోన్ చేశాడు, మీ లేబర్ మినిస్టర్ వచ్చి ఈ పద్ధతిలో ఫ్రంట్ పెడదామంటున్నాడు, మనందరినీ గ్రూప్లో గ్రూప్ ఏమంటున్నాడు, యూ బీ కేర్ఫుల్ అబౌట్ హిమ్ అని వెంటనే అనగానే అమిత్ పటేల్ గారు మాకు ఫోన్లు ఇదేం గొడవ అని. ఈ లోపల ఏమైంది, రామ్ విలాస్ పాశ్వాన్ కూడా ఇదే చెప్పి యూపీఏ వన్ అయి ఉండాలి ఇదంతా. యూపీఏ వన్ యూపీఏ వన్లోనే యూపీఏ టూ కాదు సారీ యూపీఏ వన్లోనే రామ్ విలాస్ పాశ్వాన్ ఆయనతో కూడా ఇదే చెప్పాడు. ఎవరైనా సరే అందరం నలుగురు కలుస్తుందాం మనం ప్రెషర్ పెడదామంటే ఎవరు కాదంటారు. ఆయన సరే అన్నాడు. ఈయన వెంటనే ప్రెస్ పెట్టి అతి త్వరలో ఒక ఫ్రంట్ ఏర్పడబోతోంది యూపీలో, ప్రెషర్ గ్రూప్ అందులో లాలూ యాదవ్ చేరుతున్నాడు, రామ్ విలాస్ పాశ్వాన్ చేరుతున్నాడు, కరుణాని చేరుతున్నాడు మొదలుపెట్టాడు. నేషనల్ ఛానల్స్లో స్కోలింగ్ వస్తుంది అన్నిట్లో, అదొక సెన్సేషన్ బ్రేకింగ్ న్యూస్ అది. వెంటనే లాలూ ప్రెస్ మీట్ పెట్టాడు, అక్కడ కరుణానిధి పెట్టాడు, ఇక్కడ రామ్ విలాస్ పాశ్వాన్ పెట్టాడు, వెంటనే ఖండించారు. అసలు ఆ గొడవ లేదు, ఆయన ఏదో ఆయన మామూలుగా క్యాజువల్గా వచ్చాడు, ఏదో మాట్లాడిపోయాడు తప్ప ఇది గొడవతో మాకు సంబంధమే లేదు అసలు అని. మీరు వెనక్కి తిరిగి చూడండి రికార్డ్స్ మీకు వెనక దొరుకుతాయి, నేషనల్ ఛానల్స్లో తీసి చూడండి. అంటే అట్లాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తి అనమాట ఆయన. అప్పుడు ఉన్నటువంటి అనుభవంతో సరే అప్పుడు ఫెయిల్ అయింది కదా, ఇప్పుడు సీఎం అయ్యాను కాబట్టి నాకు కొత్తగా కలలు కంటున్నాడు, కానీ అప్పుడు ఫెయిల్ అయింది అటెంప్ట్. ఇప్పుడు కూడా జస్ట్ బిగ్ ఒక 10-12 మంది ఎంపీలు పెట్టుకొని నార్త్ పాలిటిక్స్ని డామినేట్ చేయడం అంత ఈజీ కాదు. నార్త్ పాలిటిక్స్ని ఎందుకంటే మీకు తెలిసి ఇప్పటికి కూడా సదరన్ స్టేట్స్ నార్థన్ స్టేట్స్ మధ్య ఒక డివిజన్ ఉంది, అభివృద్ధిలో తేడా ఉంది, వీళ్ళ వ్యవహార శైలిలో తేడా ఉంది. ఈ మొత్తం దక్షిణాది రాష్ట్రాలు ఎప్పుడు కూడా సబ్సర్వియంట్గానే ఉంటాయి నార్త్ వాళ్ళకి, వాళ్ళు వీళ్ళను ఒక రకంగా మద్రాసీలా చూస్తారు మనం. ఎక్సెప్ట్ పివి దేవగౌడ ఉన్నప్పుడు ఎవరు చెప్పండి, అందరూ మద్రాసీల కింద చూసేవాళ్ళు ఒకప్పుడు మనని. ఆ థింకింగ్ ఇప్పటికి కూడా నార్త్ లాబీలో ఉంది కాబట్టి ఈ మధ్య అడపాదడప మనకు వినపడతా ఉంటుంది దక్షిణ రాష్ట్రాలకు. అంటే మేము ఎక్కువ పనులు మరి టీఆర్ఎస్లో అంత అమాయకంగా ఉన్నారా? వెంటనే దేశకి ప్రధానమంత్రి ఆయన ప్రధానమంత్రిగా వెళ్తారు, ఇక్కడ కేటీఆర్ సీఎం ఉన్న వాడికి ఓ 1000 మంది స్లోగన్ ఇచ్చేవాళ్ళు ఉండరా? సైకో ఫ్యాన్సీ అది, ఇది కరెక్ట్ కాదు. అది అసలు ఆ పద్ధతి కూడా కరెక్ట్ కాదు. ముందు అసలు ఇల్లు సంస్కరించుకోవాలా? ఇల్లు అంటారు కదా, ఇల్లు చక్క పెట్టుకొని బయటికి పొమ్మంటారు, ఇంటికి గెలిచి రచ్చ గెలిచామన్నది సామెత కదా తెలుగులో. ఇంటోనే గెలవకపోయా, ఇక్కడ ఒక పక్క మాలాంటి వాళ్ళంతా పొత్తుకుంటుంటే అయ్యా నువ్వు అన్యాయం చేస్తున్నావు, విదేశ ఉద్యమ ద్రోహులకు ఉద్యోగాలు ఇస్తున్నావు అంటే ఇక్కడ ఉన్నది ఇల్లు చక్క పెట్టుకోకుండా అక్కడ పోతాడు అంటాడు. రచ్చకెక్కాడు నిజంగానే, ఇల్లు చక్క పెట్టకుండా రచ్చకెక్కాడు, అది కరెక్ట్ కాదంటా నేను. అసలు ఈయనది ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవుతుంది కదా. మమతతో పోయి మాట్లాడాడు, అదో సెన్సిటైజ్ చేశారు. మమత ఏం చెప్పింది, బినా కాంగ్రెస్ నై హో సక్తా అంది, ఇంకో ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ లేకుండా సాధ్యపడదు అది. సో ఎట్లా మీరు ఈవెన్ న్యూమరికల్ స్ట్రెంగ్త్ మీరు టోటల్ అప్ చేసినా కూడా వితౌట్ కాంగ్రెస్
మీరు కానీ హౌ ఆయన ఎలా ఇప్పుడు ఆయనకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అనుకుంటున్నారు, కాంగ్రెస్ వద్దు అనే అంటే నిజానికి బీజేపీకి అనుకూలం అనే సందేహం కూడా కాంగ్రెస్లో ఉంది. ఇలాంటప్పుడు మమతా బెనర్జీ దగ్గరికి ఎలా వెళ్ళారు? ఈయన తార్కికంగా లాజికల్గా ఆలోచిస్తే మమతా బెనర్జీ ఈజ్ వెరీ మచ్ ఫర్ అలయన్స్ విత్ కాంగ్రెస్. ఉంది, బట్ ఆయన ఇంతకుముందు చెప్పాను కదా మీకు, ఆ తమిళనాడు పోయాడు, ఏ అవసరం తమిళనాడు పోయాడు, కర్ణాటకతో చర్చలు, స్టాలిన్తో చర్చలు, అప్పుడు వైగోతో చర్చ, హంగామా ఒక సెన్సేషనల్ వాల్యూ క్రియేట్ చేసి కన్వీనియంట్గా మర్చిపోతాడు. మీరు మర్చిపోండి, ఆ రోజుకే ఫెడరల్ ఫ్రంట్ క్లోజ్ అయింది. ఇంకెక్కడదండి, నాకు చెప్పండి, ఇక్కడ స్టెప్ పడుతుందా? ఎవరైనా తీరారా? నేషన్ వైడ్ ఎవరైనా స్టేట్మెంట్ వచ్చిందా మేము ఆయనతో పాటు చదవగడతామని? ఇక్కడ రాలేదు మమతా స్టేట్మెంట్, ఇంకా దానికి వ్యతిరేకంగా వచ్చింది. కాంగ్రెస్ లేకుండా సాధ్యపడదని. సో మీరు చెప్పండి, ఇక్కడ బీజేపీ రాష్ట్రం కనుసరణలో తమిళనాడు పాలిటిక్స్ నడుస్తున్నాయి, ఎవరు మీతో చదగడతారు? సరే, అసలు ప్రభుత్వమే కనుసరణలు నడుస్తుంది అక్కడ. సో అక్కడ కొత్తగా ఎవరన్నా రజనీకాంత్ కమలాసనం లేవాలి, అప్పుడు ఈయనతో జతగట్టాలి. అంత తమిళియన్స్ ఉంటారని నేను అనుకో. అంటే ఇప్పుడు మీ టీజేఎస్ 29 మీటింగ్ అయితే 27న టీఆర్ఎస్ ప్లీనరీ జరుగుతుంది, దీనికి అన్ని పార్టీల వాళ్ళని పిలుస్తామని మొదటి ప్రకటించారు. ఇప్పుడేమో కాదు, మేము అక్టోబర్లో పిలుస్తాము అది ఇది అని చెప్పి అంటున్నారు. నేను అనేది ఆయనకు ఆ సెన్సేషన్ చేయడం అలవాటు ఉంది. ఇప్పుడు సీఎం హోదాలో ఉన్నాడు, మీరు 10 లక్షల మంది చేయడం సాధ్యమవుతుంది, 15 లక్షల మంది చేయడం సాధ్యమవుతుంది. ఆ బాధ్యతలంతా అధికారులకే అప్పచెప్తారు. అధికారంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే రాజకీయ పార్టీ వదిలిపెట్టి అధికారులే తరలించే కార్యక్రమం. అఫీషియల్గా హైర్ చేసి లారీలను వీటిని కంపల్సరీ ఆర్టీఓ వాళ్ళు ఆపి ఉద్యమ ఈ పార్టీలకు పైపే పరిస్థితుంది ఆడ. సో ఆయన తరలింపు అనేది 10 లక్షలు 15 లక్షలు ఆయనకు పెద్ద టార్గెటే కాదు, తీసుకొస్తాడు. తీసుకొచ్చే సందర్భంలో అతను జాతీయ నేతలు ఇంప్రెస్ చేయడానికి, ఆయనకున్న ఫాలోయింగ్ ఇదంతా చూపించుకోవడానికి ఆయన పిలుస్తాడు. గతంలో దేవగౌడని పిలవలేదా? అజిత్ సింగ్ని పిలవలేదా? జాతీయ నాయకులు శరద్ పవార్ని పిలవలేదా? వాళ్ళంతా వచ్చారు కదా ఉద్యమకాలంలోనే తీసుకొచ్చాడు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా పిలిస్తే రాని వాళ్ళు ఎవరు చెప్పండి? ఒక 60 మంది తీసుకొచ్చి నిలబడతాడు, వాళ్ళందరూ చూసి ఓ బాగానే ఉంది, ఈయన దేశకి నేత అవుతాడేమో అని అనుకుంటారేమో, ఐ డోంట్ నో. బట్ ఢిల్లీ పర్యటన ఆయన మానేశారు. వాస్తవంగా మొన్న చంద్రబాబు వెళ్ళినప్పుడు ఈయన కూడా సపోజ్ ఇటు వెళ్ళాల్సింది, కానీ వాతావరణం. కానీ శరద్ యాదవ్ మటుకు బాధపడ్డాడు అంటే నేను ముందు నుంచి బలపరిచాను, నన్ను కాస్త విస్మరించారు, నన్ను పట్టించని శరద్ యాదవ్ కూడా, యాదవ్ పవార్ ఇద్దరు కూడా, శరద్ పవార్ కూడా అట్లాగే. అజిత్ సింగ్, అజిత్ సింగ్ గారు కూడా మర్చిపోయారు కదా. అజిత్ సింగ్ అన్నాడు పాపం ఏకవాక్య తీర్మానానికి శరద్ పవార్ అజిత్ సింగే కారణం తెలంగాణకు అనుకూలంగా. మరి వాళ్ళు పిలిచి మీరు సన్మానం చేయాలి కదా. ఎవరా కదా చెప్పండి, తెలంగాణ ఏర్పడాక అట్లాంటి నేషనల్ లెవెల్లో ఎవరెవరు మనకు మద్దతు ఇచ్చారు? ఇప్పుడు జాతీయ స్థాయిలో 33 పార్టీలు మనకు మద్దతు ఇచ్చాయినప్పుడు మీరు ప్రకాష్ కారత్ని పిలవాలి, అటుపక్క సిపిఐ ఏచూరిని సారీ రాజా గారు అంటే అప్పుడు పాపం బ్రదర్ గారు ఉండేవారు. సరే, బ్రదర్ గారు ఆరోగ్యంగా వేరనుకోండి, బట్ నేను రాజా గారు కూడా ఆ రోజు సపోర్ట్ చేశాడు, సుధాకర్ రెడ్డి గారు సపోర్ట్ చేశాడు. ఇట్లాంటి వాళ్ళ నేతలను ఇంకా వేరే ఆ రోజు మనకు లెటర్స్ ఇచ్చినటువంటి మాయావతి కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ మరి పిలిచి మీరు సన్మానం చేశారు ఎప్పుడన్నా? ఇప్పుడు విజయండి కనీసం తెలంగాణ సమాజం మీరు థ్యాంక్స్. అజిత్ సింగ్ విలోమనండి, దేశకి తయారు చేద్దామని కరెక్ట్ కాదు. వాస్తవంగా తెలంగాణ ఏర్పడంగానే భారీ బహిరంగ సభ పెట్టి ఇట్లాంటి వాళ్ళని తీసుకొని సన్మానం చేస్తే మాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండేది, ఎందుకంటే మేము కూడా వాళ్ళని బట్టి తిరిగాం, వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరిగి లెటర్లు పట్టుకొచ్చామండి. ఈవెన్ ప్రకాష్ కారత్ ఇవ్వకపోవచ్చు, కానీ అట్లీస్ట్ ఆయన ఏమన్నాడు మన కన్విన్సింగ్ వల్ల, ఆయన ఏమన్నాడు ఒక మాట, మీరు ఎన్నో రాష్ట్రాలు ఇచ్చారు మా అవసరం లేకుండా, మా భుజం మీద తుపాకి పెట్టి కాల్చకండి అన్నాడు. ఫస్ట్ టైం అప్పుడే వచ్చింది బికాస్ ఆఫ్ ది పెర్సూయింగ్ అని ఆ కారణం అప్పుడు వచ్చింది, ఆ స్టాండ్కి వచ్చింది సిపిఐ. అట్లీస్ట్ ఈ సిపిఐ వాళ్ళైతే అవుట్ రైట్ మద్దతు ఇచ్చారు మేము. సో ఇవన్నీ మర్చిపోయి ఈరోజు నువ్వు దేశంలో అప్పుడు అలా అన్నారు మా భుజం మీద పెట్టొద్దండి అని. కానీ నిజానికి సిపిఎం వద్దంటే యూపీఏ కార్యక్రమంలో అది వచ్చే అవకాశం లేదు కదా. ఆ ప్రభుత్వం వాళ్ళు ఒకటే చెప్పారు, ఎన్నో రాష్ట్రాలు ఇచ్చుకున్నారు మీరు మమ్మల్ని అడగలేదు. లెటర్ రాశాడు ప్రకాష్ కారత్, యూ హ్యావ్ నెవర్ కన్సల్టెడ్ వైల్ గివింగ్ సో మెనీ అదర్ స్టేట్స్, సో నౌ ఆల్సో ప్లీజ్ డూ నాట్ ఫైర్ యువర్ గన్స్ ఫ్రమ్ అవర్ షోల్డర్స్ అన్నాడు. అంతే కదా, దాన్ని ఈయన పాజిటివ్గా కన్వర్ట్ చేసి మాట్లాడాడు. అవునా కదా, వాళ్ళు కూడా వద్దనే అనట్లేదు, వాళ్ళ భుజం మీద తుబావిడి కాల్చదని వాళ్ళు కూడా చెప్పారన్నాడు అని దాని మీద ప్రెషర్ పెట్టారు కాంగ్రెస్ మీద. ఇవన్నీ కన్వీనెంట్గా మర్చిపోయి 4 ఏళ్ళు పడుకొని ఇప్పుడు సడన్గా లేచి దేశకి నేత అంటే ఇట్లా. అంటే ఇప్పుడు మనకు కోదండరాము సిపిఐ సిపిఎం కాంగ్రెస్ వీటి మీద ఆయన అతి షార్పెస్ట్ అటాక్ వీటి మీదే. అంటే ఇప్పుడు ఆయన చాలా టాక్ట్ఫుల్, ఆయనకు తెలుసు కోదండరాము అనేవాడు పొటెన్షియల్ ఆయనకు వెపన్, డెఫినెట్లీ పొటెన్షియల్ వెపన్, ఎందుకంటే నిజాయితీపరుడు, తెలంగాణ ఉద్యమంలో సుదీర్ఘకాలంగా మమేకమై ఉన్నాడు. ఆయన గ్యాప్ తీసుకొని 2 ఏళ్ళు వేరాత్రలకు పోయొచ్చుంటే వేరు, కంటిన్యూస్గా ప్రజల్లో ఉన్నాడు, ప్రతి దగ్గర మీ నిర్బంధాన్ని ఎదుర్కొన్నాడు. అవు కాస్తో కూసో కాంగ్రెస్ కూడా తీసుకోలేదు, మీ సిపిఎం పాదయాత్రలు చేసింది, సిపిఐ ఇంకో ఉద్యమం చేసింది, కాంగ్రెస్ బస్ యాత్ర చేసింది, ఈయన ప్రజా ఉద్యమాల్లో మమేకమైనాడు. ఇవందరికీ కూడా ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇవందరూ కలిస్తే
ఒక ప్రమాదం ఉంది అక్కడ. ఆ ప్రమాదాన్ని అంచనా వేసి విడివిడిగా ఒక్కొక్కరిని ఫినిష్ చేసే కార్యక్రమం పెట్టుకున్నాను. అయితే చివరిగా రాబోయే రోజుల్లో మీ పాత్ర మీ ప్రణాళిక ఏంటి? మీకు చాలా సుదీర్ఘమైన అనుభవం ఉంది. రెండవది టీజేఎస్ నడక ఎట్లా ఉంటుంది? టీజేఎస్ వామపక్షాలు మొన్న వీరభద్రం మాట్లాడినారు, వాళ్ళ విధానాల మీద స్పష్టత వస్తే మేము చేస్తామని. చాడా వెంకటరెడ్డి గారు స్వాగతించినట్టుగా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమో మాలోచి అని అంటున్నారు. ఎలా చూస్తున్నారు మీరు? నేను అదే చెప్తున్నా, ఖచ్చితంగా టీజేఎస్ అనేది కొంత వరకు ప్రయాణం చేసి ఎలక్షన్స్ వరకే దీని గురించి ఆలోచిస్తుంది. వేరే పార్టీతో పొత్తులు ఉంటాయా లేదా అనేది. ఏ పార్టీలు మమ్మల్ని స్వాగతిస్తున్నా వాళ్ళు ఖచ్చితంగా మేము థ్యాంక్స్ చెప్తాం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా టీజేఎస్ అధ్వర్యంలో గతంలో ఉద్యమకాలంలో తెలంగాణ అంశం మీద అజెండాలు పక్కకు పెట్టి ఐడియాలజీ పక్కకు పెట్టి పోరాటం చేసిన వాళ్ళే. భుజం భుజం కలిపి వీళ్ళకేం కొత్త మిత్రులు కాదు, వీళ్ళు పాత మిత్రులే. ఇప్పుడు కామన్ ఎజెండా ఏంటంటే ఉద్యమ జెండాను పక్కకు పెట్టి ప్రభుత్వం ఉంది కాబట్టి అది కామన్ ఎజెండాగా వీళ్ళందరికీ ఒక కామన్ గ్రౌండ్ ఉంది మళ్ళీ కలవడానికి. సో మేము ఆశిస్తున్నాం, జరుగుతుంది. ఎందుకంటే ఇష్యూ బేస్డ్ పోరాటాలు చేస్తూ పోతే సీట్ల సంఖ్య దిగుడరుగు. మాకేమో సీట్ల మీద 119లో మేమే విస్తరించి కొత్త సామ్రాజ్యం ఏర్పడేసే ఆలోచన మేము లేము. ఒక ఆల్టర్నేట్ క్రియేట్ కావాలి, విచ్ షుడ్ బి ట్రాన్స్పరెంట్. అది ఒక సామాజిక తెలంగాణ దిశగా అభివృద్ధి పలాలు ప్రజలందరికీ సమానంగా పంచాలనేది ఒక కాన్సెప్ట్. అది దీనికి ఖచ్చితంగా నాకు తెలుసు విపక్షాలన్నీ కూడా అంగీకరిస్తాయి. సో ఆ పోరాటంలో మేము ముందైతే ఒక జాయింట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం, కొంత దూరం ప్రయాణం చేస్తాం, అప్పుడు ఆలోచిస్తాం సీట్ల గురించి. అంటే రాష్ట్ర స్థాయిలో సభ తర్వాత మీరు జిల్లాలో చోట్ల పెట్టుకుంటారు? ప్రతి దగ్గర జిల్లా సదస్సులు ఉంటాయి. ముందు ఆవిర్భావ సభ ఉంటుంది, ఈ తర్వాత జిల్లావారి సన్నాహం అన్నప్పుడు మీరు కార్యకర్తలు కొంత ప్రణాళిక సిద్ధం ఇచ్చాం. మాకు లక్కీగా టీజేసీకి ఉన్నటువంటి ఏవైతే యూనిట్స్ ఉన్నాయో అందులో చాలామంది ఔత్సాహికులు పొలిటికల్ పార్టీలు రావడానికి ఉన్నారు సిద్ధపడి. కాబట్టి న్యాచురల్గా మాకు ఆ యూనిట్స్ రెడీమేడ్ క్రియేట్ అయిపోయినాయి. ఓకే, సో కొత్త పార్టీ పోయి ఇప్పుడు విస్తరణ కార్యక్రమం అవసరం లేదు, ఆల్రెడీ విస్తరించి అక్కడ సంస్థాగత నిర్మాణం ఉన్న వాడు టీజేసీ ద్వారా ఉన్నటువంటి నిర్మాణం అనేది అందులో ఔత్సాహికులు ఇందులో చేరడం వల్ల ప్రతి ప్రాంతంలో చేరడం వల్ల మాకు ఒక నిర్మాణం ఆల్రెడీ ఏర్పడి ఉంది అక్కడ. సో అదొక అడ్వాంటేజ్. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల మద్దతు ప్రధానంగా మీ టీజేఎస్కు లభిస్తుందని మీరు బలంగా నమ్ముతున్నారు? 100% అండి. ఎక్కడైనా తప్పు చేసి ఉంటే చెప్పాలి మీరు. ఆయన ఈజ్ ఎ నీట్ క్యారెక్టర్. ఆయనకి ఏవి పాపం నిజాయితీపరుడు. ఈ ఉద్యోగ సంఘాలు ఇవన్నీ వీటి నాయకులేమో పదవుల్లో రకరకాల పదవులు. ఇప్పుడు ఉద్యోగులు చివరిగా చేరతారండి తెలంగాణ ఉద్యమంలో కూడా చివరిలో చేరారు. ఎందుకు? వాళ్ళకు లిమిటేషన్స్ ఉంటాయి, సీసీఐ రూల్స్ ఉంటాయి. మనసులో వాళ్ళకి ఇది రావాలి అని ఉన్నా కూడా వాళ్ళు అవుట్ రైట్గా ముందుకు రారు. బట్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ప్రధాన భూమిక పోషిస్తారు ఇందులో. అప్పుడు ఉద్యమంలో చేసినట్టు డెఫినెట్గా. ఇక్కడ మీకు ఏ వర్గంలో చెప్పండి, నిరుద్యోగులు, యువకులు, రైతులు, ప్రతి వాళ్ళు వివక్షకు గురైనట్టుగా భావిస్తున్నారు, అన్యాయం జరిగినట్టుగా భావిస్తున్నారు. ఆ వర్గాలన్నింటి నుంచి కూడా అపూర్వమైనటువంటి స్పందన, అపూర్వ స్పందన వస్తుంది. కాబట్టి మీ కొలువులు కొట్లాడ ఎందుకు సక్సెస్ అయింది? గృహ నిర్బంధాలు చేసి, హౌస్ అరెస్ట్ చేసి, వెహికల్స్ ఆపితే కూడా 30,000 దాకా వచ్చారు కదండి. అది సక్సెస్ అయింది. అది 2 రోజుల నోటీస్తో కోర్టు పర్మిషన్ ఇస్తే వచ్చింది. అది అదే సక్సెస్ అయిందంటే మీరు చూడండి పొలిటికల్ పార్టీగా ఇంకంతకంటే అద్భుతమైన రీతిలో ప్రజలు స్పందిస్తారు. చివరి ఒక విషయం ఏంటంటే సామాజిక న్యాయం అంటారు చూడండి, ఈ ఒక విధమైన భూస్వామ్యతత్వము, కులతత్వం అనేది ప్రకోపించింది. ఊహించడానికి భిన్నంగా కొంత తక్కువగా ఉండేది తెలంగాణలో సాపేక్షంగానే ఒక భావం బలంగా ఉంది. అది గారు ఒకటి ఆల్ సరెండర్. ఇన్ని సంవత్సరాల ఇండిపెండెన్స్ తర్వాత కూడా మనందరికీ తెలుసు అందరికీ సమానంగా ప్రభుత్వం అందించే ఫలాలు అందలేదు. అది ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ కానీ డెవలప్మెంట్ కానీ జరగలేదు. ఇది జరిగి ఉంటే అసలు ఈ చర్చే రాదు, కులాలు మతాలు వర్గాలది రాదు. అది జరగలేదు కాబట్టి ఆ వ్యాక్యూమ్ అట్లాగే ఉంది. ఆ వర్గాలు అట్లాగే పాపం నిర్లక్ష్యతకు గురయ్యాయి. ఆ వర్గాలను ఖచ్చితంగా ఫోకస్ చేసి ఎవరు అధికారంలోకి వచ్చినా చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే రిచ్ అండ్ పూర్ అనేది ఒక కాన్సెప్ట్, ప్లస్ సామాజిక అసమానత, ఈ సామాజిక అసమానత వేరే ఆస్పెక్ట్. ఈ రెండింటిని కూడా ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో చూసి మీరు ఖచ్చితంగా ప్రభుత్వం పారదర్శకతతో, నిజాయితీతో, అవినీతికి దూరంగా కనుక పరిపాలన ఇవ్వగలిగితే ప్రజలు అంతకుమించి ఏమి ఆశించరు. మీరు ప్రతివాడు నాకు ఒక కారు కొనియాలని లేకపోతే నాకు బిల్డింగ్ కట్టియాలని ప్రభుత్వం అనుకోడు. మీరు పారదర్శకంగా ఉంటే మీరు చేయలేకపోయినా అప్రిషియేట్ చేస్తాడు, మీ నిజాయితీని ఎక్స్పెక్ట్ చేస్తాడు కామన్ మ్యాన్. ఆ నిజాయితీ లోపించినప్పుడు ఆల్టర్నేట్ గురించి ఆలోచిస్తాడు. ఈరోజు ఆల్టర్నేట్ అనేది ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి. అందులోంచి మీ వచ్చే ఈయన నిజాయితీ పరుడు కాబట్టి మేము కూడా ఆశిస్తున్నాం ఖచ్చితంగా ఒక ఆల్టర్నేట్ లీడర్షిప్ మేము ప్రొవైడ్ చేస్తాం. దానికి ప్రతిపక్షాలన్నీ కూడా మీరు అన్నట్టుగా సానుకూలంగా స్పందిస్తున్నాయి. మమ్మల్ని మేము అడుగులు వేసే క్రమంలో మాకు వాళ్ళు సహకారం కూడా అందించవచ్చు. అండ్ ఫైనల్లీ, వాట్ విల్ బి ది రోల్ ఆఫ్ కపిలవాయి దిలీప్ కుమార్ విత్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది తెలంగాణ జన సమితి? సార్, మేము ఎప్పుడు రాళ్ళు మూసే కూలీలమే. మాకు పెద్ద విద్యార్థి దశ నుంచి నేను ఉద్యమాల్లో ఉన్నవాడిని. నాకు పెద్ద గోల్స్ కానీ లేకపోతే ఇది కావాలి అది కావాలనే కోరిక నాకు లేదు. ఆ పదవులు వస్తే న్యాచురల్గా వచ్చాయి. నాకు శక్తి వంచన లేకుండా వాళ్ళకి సేవే చేసా తప్ప
ఎక్కడ కూడా నేను సెల్ఫిష్నెస్కి తావివ్వలేదు. ఈరోజు కోదండరామ్ గారు కూడా సక్సెస్ కావాలని కోరుకున్నారు. లౌక్యం నేర్పిస్తారా కోదండరామ్ గారికి? వారికి అంత ఆయన అపారమైన అనుభవం ఉన్నవాడు, టీజేఎస్ నేతృత్వం వహించాడు. మాలాంటి వాళ్ళని కూడా నేను నిజంగా చెప్పాలి, నిజంగా అంతమందిని తీసుకోవడానికి ఆయన చాలా లౌక్యంగా జాగ్రత్తగా ఉంటారు. వాస్తవికంగా నిజంగా కూడా పాపం డెఫినెట్లీ హాస్ గాట్ ఎ యూనిక్ క్యారెక్టర్, అకామిడేటివ్ టైప్ ఆయన, ప్లస్ డెమోక్రటిక్ డెసిషన్స్ ఉంటాయి ఆయన దగ్గర. ఏ నిర్ణయాన్ని 10 మందితో చర్చించి కానీ తీసుకోడు. సో ఇవన్నీ మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. ప్లస్ నిజాయితీ, అన్నిటికి మించి మీరు ఒక నిజాయితీ ఉంది, చాలా అర్థమయ్యే. మరి కాంటెంపరీ పాలిటిక్స్లో నిజాయితీ అంటే అటు ఇటు ఎత్తుకోవాల్సిన పరిస్థితుంది. అట్లాంటి సందర్భంలో మరి ఆయన అట్లాంటి నిజాయితీపరుడు, మరి నిజంగా కూడా ప్రజలు ఆయన ఆదరిస్తే మనం దానికి ఏమైనా కంట్రిబ్యూట్ చేయగలిగితే అంతకుమించినట్టు అవకాశం మరొకట్లేదు. ఒకటి చెప్పండి, ఇప్పుడు ఈ అసహన రాజకీయాలు, మత సామరస్యం, ఇట్లాంటి సమస్యలు చాలా తీవ్రంగా వచ్చాయి. మీరు ఇందాక అన్నట్టుగా మోడీ గ్రాఫ్ పడిపోతున్నటువంటి ఒక దశలో కూడా ఉంది. ఈ విషయంలో టీజేఎస్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా మేము వీఆర్ సెక్యులర్ కదా, ఈ సపోర్ట్ ఓన్లీ దట్ కాన్సెప్ట్. ఇప్పుడు మనమనటం ఏంటి, ఆ పార్టీలో ఉన్న దళిత ఎంపీలే ఎంపీలు, వాళ్లే మేము వివక్షకు గురవుతున్నామని రాసుకుంటే అంతకంటే దౌర్భాగ్యం ఉంటుంది. అది కరెక్ట్ కాదు. దానికి డెఫినెట్లీ వాళ్ళు కూడా రెక్టిఫై చేసుకోవాలి, ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది. చేసుకోకపోతే వాళ్ళు ప్రమాదాలు పడిపోతారు. ఆ కారణాల వల్లనే కదా ఈరోజు సడన్గా మీరు 100 ఆర్ఎస్ఎస్ఏ అంచనా వేస్తుంది, 100 సీట్లు కోల్పోతారు మీరని. మనం కాదు అంచనా వేసేది. సో దట్ మీన్స్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. అదేంటో మీరు చూడాలి. సొసైటీలో ఇది స్ప్రెడ్ కాకూడదు. సెక్టోరల్ డివిజన్ ఆఫ్ సొసైటీ, అది కంట్రీకైనా మంచిది కాదు, రాష్ట్రానికైనా మంచిది కాదు. ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిందంటే సెక్టోరల్ డివిజన్ చేస్తుంది సొసైటీని, అది మంచిది కాదు. ఆ పద్ధతి కరెక్ట్ కాదు. ఇవన్నీ అభివృద్ధి పరాలు అందరికీ సమానంగా పంచండి. నీడీ ఉన్నవాడికి ఎక్కువ ఇవ్వండి. ద పర్సన్ హూ ఇస్ ఇన్ నీడ్ ఈ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్. అట్లా కాన్సెప్ట్ ఉండాలి తప్ప ఓట్ల రాజకీయాలు మానుకోవాలి ఏ పొలిటికల్ పార్టీ అయినా. తప్పనిసరిగా లౌకిక ప్రజాస్వామ్య విలువలు, కొత్తగా వచ్చిన తెలంగాణలో ఉద్యమ లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటూ సార్ మీ పాత్ర కూడా. థ్యాంక్ యూ సో మచ్. Thank you.